గది లక్షాలు నా ఇంట్లోనే కాపురం ఉండు తల్లి. సీతాపతి అన్నయ్య, పార్వతికి ఎలా ఉంది? డాక్టర్ లాభం లేదన్నాడు అన్నయ్య, ఇంతసేపు నీ కోసం కలవరించింది. అమ్మా పార్వతి, పార్వతి అమ్మా, భయం లేదమ్మా, నేను వచ్చేసాను. అమ్మా ఏడవకమ్మా, ఏడవకు, నా తల్లిది కదా. అన్నయ్య తండ్రి లేని నా బిడ్డకు ఇప్పుడు తల్లి కూడా. అమ్మా అంత మాటనుకమ్మా, నేను బ్రతికుండగా నీ బిడ్డకే లోటు రాదమ్మా, రాని పని. నా బిడ్డలతో పాటు కళ్ళలో బిడ్డకు పెంచుతానమ్మా, కళ్ళలో బిడ్డకు పెంచుతాను. చాలు అన్నయ్య చాలు, ఒక్క మాట కోసమే నా ప్రాణం కొట్టుకుంటూ ఉందన్నయ్యా. అమ్మా లక్ష్మి, అమ్మా నీ ముద్దు ముచ్చట చూచే భాగ్యం నాకు లేదు తల్లి, అవన్నీ మీ పెద్ద మావయ్య చూస్తాడమ్మా. వీరు చిర్లంపూడి కనకారావు గారు, డబ్బు అవసరమట. ఏది బాబు ఆ కనకాన్ని ఎలా ఎక్కిస్తుంది? తులాల బంగారం. ఆహా ఎర్రరాళ్ళు అడ్డిగా మిసమిసలు అడుతూ ఉంది. 500 ఇప్పించండి చాలు. అరే రే, ఇవాళ శుక్రవారమే అమ్మా. శుక్రవారం అని ఆలోచిస్తే మా ఇంట్లో శుభకార్యం నిలిచిపోతుందమ్మా. అవునమ్మా పాపం, వీటని మీద పెళ్లి తక్కువ ఆగిపోతుంది. అందుకని పట్టింపు ఒక పక్కకు నెట్టి లక్ష్మీ ప్రసన్నం కానివ్వండి, కాకపోతే వడ్డీ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. శాస్త్రి గారు వడ్డీ అబ్బబ్బా ఉండమయ్యా, వడ్డీ ముఖ్యమా, నీ కూతురు పెళ్లి ముఖ్యమా? అమ్మా దయచేసి ధనలక్ష్మిని ప్రసాదించండి. శుభకార్యం అంటున్నారు తప్పుతుందా, కానీ 300 పైన ఇవ్వడం కష్టం. అమ్మా చాలదండి. అబ్బబ్బా ఉండవయ్యా, ముందు ఎంతో కొంత డబ్బు ఇవ్వనివ్వయ్యా. అమ్మా అలాగే కానివ్వండి. ఏంటి శాస్త్రి గారు ఇది, కావాలనుకున్న డబ్బు ఇవ్వనంటున్నారు, పైగా వడ్డీ ఏమో ఎక్కువ అంటున్నారు, చేతికి అంత వస్తుందో ఏమో. 300 గడువు, వడ్డీ పోను 270. అమ్మో ఇది కాబూలి వడ్డీ. అబ్బా ఉండవయ్యా, అవసరాలు డబ్బు పుట్టింది, సంతోషించు. అమ్మా ఇలా ఇవ్వండి. మరి నాకు సెలవు ఇప్పించండి. శుభం. సంపాదన సామర్థ్యాన్ని బట్టి ఉంటుందని దుర్గమ్మ గారు మరొక్కసారి రుజువు చేశారు. కొమ్ములు తిరిగిన మగవాళ్ళ సహితం ఈ వ్యాపారంలో మీతో పోటీ చేయలేక దిమ్మ తిరిగి తప్పున పడిపోవలసిందే. మరి పేరయ్యా శుక్రవారం అయ్యా. ఓ అవునవును, ఈరోజు శుక్రవారమే కదూ, రేపొచ్చి తీసుకుంటానులేండి. సౌభాగ్యవతి భవ. వేస్తానమ్మా, ఈ అవస్థలన్నీ మీకోసమే కదే తల్లి. అమ్మా ఆ గొలుసు నాకీవే. బాబు ఇది ఆడపిల్లలు వేసుకుంటారయ్యా, నీకు పులిగోరు గొలుసు చేయిస్తాను. వచ్చారా? అదేమిటండి అలా ఉన్నారు? పార్వతికి ఎలా ఉందండి? పార్వతి కన్ను మూసింది దుర్గ. ఎంత దారుణం జరిగిపోయింది, ఇంతకీ అభోశుభం తెలియని పసిగుడ్డిని దిక్కులేని దాని చేసి వెళ్ళిపోయిందన్నమాట. మనం అంతా ఉండగా ఈ పసిగుడ్డు దిక్కులేంది ఎలా అవుతుంది? అదేమిటండి? అవును దుర్గ, లక్ష్మిని పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత నేను తీసుకున్నాను. గొప్ప పని చేశారు. ఈ కరువు రోజుల్లో కన్నబిడ్డలు సాగడానికి నానా కష్టాలు పడుతుంటే వెళతా ముందు ఆలోచించకుండా పరాయి దాని బాధ్యత ఎలా లెత్తలేసుకొచ్చారు? ఏమిటా వాగుడు, నా చెల్లెల బిడ్డ నీకు పరాయి బిడ్డ? బంధుత్వం కాదండి బాధ్యత. ఈ కాలంలో ఆడపిల్లలు పెంచడం అంటే మాట్లాడుకుంటున్నారా? మన పిల్లలతో పాటు అది ఇక్కడే ఉంటుంది. ఉంటుంది ఉంటుంది, అడ్డమైన వాళ్ళందరికీ చాకరీ చేయడం నా వల్ల కాదు. మతి ఉండి మాట్లాడుతున్నావా? అన్నయ్య నాలేసి పడుతుంది వదిన, తల్లి తండ్రి లేని ఈ పసిదాన్ని నువ్వు ఆదరించకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పు. ఆ పనేదో నువ్వే చేయొచ్చుగా, వీళ్ళమ్మ నీకు కూడా తోడ పుట్టిందేగా, తీసుకెళ్ళి పెంచి మేలపడాలి. అలాగే వదిన, మీరు కాదంటే లక్ష్మిని నేనే తీసుకురా. తమ్ముడు లక్ష్మి ఈ ఇంట్లోనే పెరగాలి, చెల్లికి మాట ఇచ్చింది నేను. ఎవరిని అడిగించారండి? ఏ ధైర్యంతో ఇచ్చారు? అభిమానం పేరిట అయిన వాళ్ళను కాని వాళ్ళను నెత్తికెక్కించుకుని
ఉన్న కాస్తాస్తి కలగబెట్టి బెల్లం పిల్లలకు చెప్ప చేతికిద్దామన్న మీ ఉద్దేశం? అసలు నీకు రక్తపోటు. ఈ ఆవేశాలు ఆయన కొత్త కాదు. మీరెంత గొంతు తీసుకున్నా నేను ఒప్పుకోదు. లక్ష్మి ఇంట్లో ఉండడానికి కూర్చోరే. ఉన్న మాట అన్నా చేసింది చాలు గాని మారు మాట్లాడకుండా ముందు దీన్ని ఏ అనాథాశ్రమ పంపించండి. చూసావా అనవసరంగా ఆవేశాలు పెంచుకున్నాను. అన్నయ్యకు పక్షవాతం వచ్చింది. అన్నయ్యని నేను కల్లా కూడా అనుకోలేదు. నీకు ఇష్టలేని పని నేను ఎప్పుడు లక్ష్మి. ఇదేమిటే ఇంటి చాకరి నాలు ఎత్తులు పడేసి నువ్వు ఇక్కడ తులసి పూజ చేస్తూ కూర్చున్నావా? లేదత్తయ్య, పాత్రలన్నీ కడిగి లోపల పెట్టేశాను. ఏం కడిగావే నీ ముఖం? తోవిలి గిన్నెలా ఇది? ఆడపిల్లకు అంత బద్ధకం కూడదమ్మా. దీన్ని కాస్త శుభ్రంగా తోమి లోపల. లక్ష్మి, కాలి మీద నిద్ర ఏమిటమ్మా? నిద్ర? అదే ఏంది నోయా, నోతిగా తగులుంటుంది. ఇంత చిన్న వయసులో ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీకింత ఓర్పు? ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో సరిపెట్టుకోవడం నీకే చెల్లిందమ్మా. అదేంటి మావయ్య, అందరూ ఎంతో అభిమానంగా చూస్తున్నప్పుడు నా కష్టం ఏమిటి? మన ఇంటి పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది మావయ్య. అమ్మా, నా బాధ అది కాదమ్మా. నా పిల్లలతో సమానంగా నిన్ను కూడా పెంచాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఆ మాట చెల్లకుండా భగవంతుడు నన్ను ఇలా విటివాణ్ణి చేశాడు. దాసీదానికంటే హీనంగా నా కళ్ళ ముందే నువ్వు బ్రతుకుతూ ఉంటే చూడలేక నా గుండె తరుక్కుపోతుంది తల్లి, తరుక్కుపోతుంది.
ఎంతటి కష్టానైనా భరించగలను కానీ మీ కన్నిటిని మాత్రం తట్టుకోలేను మావయ్య. మీరు ఇలా బాధపడుతుంటే నేను బ్రతకలేను మావయ్యా. అమ్మా అంత మాట అనకమ్మా, నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను, సంతోషంగా నీ కోసం నవ్వుతూ ఉంటానమ్మా. అవును మావయ్య, మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. తొందరలో ఆరోగ్యవంతులే అందరి జీవితాల్లోనూ ఆనంద జ్యోతులు వెలిగించాలి. ఆ రోజు కోసమే ప్రతి క్షణం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఉండండి, మాటలో మర్చిపోయాను, ప్రసాదిస్తాను. అందరికీ కష్టాలు కన్నీరుగా బయటకు వస్తాయి, మా లక్ష్మికి మాత్రం చిరునవ్వులుగా వెలిగి మనస్సులోనే మణిగిపోతాయి. ఇచ్చిన దేవుడు మర్చిపోవాలమ్మా. మాయా అమ్మా, చిరంజీవి కావచ్చు. అరి వీడింట్లో దొంగలు పడా, శుభవాన్ని బయలుదేరుతుంటే వీడే ఎదురు రావాలా? నా పని అయినట్టు. ఓహో సీతాపతి గారా, ఇంతకు తమ ప్రయాణం ఎక్కడికో? యమలోకానికి వస్తావా? అబ్బబ్బా నోరు విప్పితే చాలు, నవ్వులు పుట్టండి మీరు. సరే గాని మారీచా, ఈ కలేవరం అందాక ఇప్పుడే తిప్పావారింట్లో అప్పారావు శ్రేష్ఠి గారికి గొప్పగా శ్రాద్ధం పెట్టించి నీ వదిన గారి క్రతువు పూర్తి చేద్దామని బయలుదేరాను. వదిన గారి క్రతువా? దేవుటయ్యా నిన్న దాకా బాగానే ఉందే. మీది మరీ వేళాకోడమండి, నేనిప్పుడు అక్కడికి ఎందుకు వెళుతున్నాను అంటే. అర్థమైంది అర్థమైంది, కనకదుర్గమ్మ తల్లికి మరో బలి పశువును తీసుకెళ్తున్నావు అంతే కదా. బలి పశువా? పాప ఈ ఊరు కొత్త వాళ్ళలో ఉన్నాడు. కొత్త వాడినేనండి, కొండంత ఆపదలో ఉన్నాను. నీకేమీ పర్వాలేదయ్యా, దుర్గమ్మ తల్లి చల్లని చూపు నీ మీద పడాలే గాని నీ కష్టాలన్నీ గట్టికి పోతాయి. నీ నగల మీద వడ్డీకి డబ్బు ఇప్పించే పూచి నాది. కమిషన్ కోసం కషాయ పని చేయడానికి కూడా వెనుకాడవు కదా మారీచ. ఇలా బలవంతంగా ఒక్కొక్కళ్ళని లాక్కెళ్ళి ఊళ్ళో ఉన్న బంగారం అంతా మా వదిన గారికి అందిస్తున్నాం. ఆ వచ్చిన బంగారం అంతా మహాతలి ఇనపెట్లు కుక్కేస్తోంది. ఆ హిడింబి ఇనపెట్లోకి వెళ్ళిన ఏ వస్తువు ఇంతవరకు బయటికి రాలేదు, రాదు. ఈ మారీచుడికి ఆ హిడింబికి దేవుడు ఎలాంటి నరకాన్ని సృష్టిస్తాడు. 500 ఇస్తాను, వడ్డీ పోను 450, 4 వారాల గడువు. ఇష్టమేనా? 600 ఇప్పించండి. అబ్బా అత్తయ్య, అమ్మగారు మాటంటే మాటే, వచ్చిన కాదు డబ్బు రాబట్టుకోబయ్యా. అమ్మా ఇలా ఇప్పించండి, ఇదిగో డబ్బు లెక్క పెట్టుకోబయ్యా. సౌభాగ్యవతి భవ, ఇక నాకు చెరవు అనువయ్యా. అమ్మా రాణి, నాయన ఆనంద రండరా టిఫిన్ తిందురు గాని. గబగబా తినండి, మాలు దాన్ని కళ్ళు పడ్డాయంటే దిష్టి తగులుతుంది. లక్ష్మి ఇక్కడే ఉన్నాను అత్తయ్య, చడీ చప్పుడు కాకుండా ఎప్పుడు వచ్చావే, అదేమిటి అలా చూస్తా? వెళ్ళి కంచం తెచ్చుకోమ్మా, నువ్వు తిందువు గాని. అమ్మా. ఏమ్మా ఇంక నాకు వద్దే. నా బంగారు కాదు, నా తల్లి కాదు, తినమ్మా తిను. మిను తింటే ఒళ్ళు ఇనువులా తయారవుతుంది. అత్తయ్య వస్తున్నా నాయన. రెండు ఇడ్లీ వేయినా? కాదమ్మా, చద్దనం కంపు కొడుతుంది, పాపం లక్ష్మణ్ అన్నం ఎలా తింటుందే. ఒరే అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడకు, చద్దన్నం ఒంటికి ఎంత మంచిదో తెలుసా? ఆ కంచవిలా పట్టరా. అమ్మా ఒంటికి మంచిది అంటున్నావు గనక ఆ చద్దన్నం నాకు పెట్టి ఈ ఇడ్లీ లక్ష్మి పెట్టవే. బాగుందరా ఈ వరుస, పెట్టుకోతల విషయంలో మీరెవ్వరూ నాకు చెప్పక్కర్లేదు. లక్ష్మికి మీలాగా సంపాదించి పెట్టే తల్లిదండ్రులు లేర్రా నాయన. దానికి ముద్దు చేసి పెద్ద అలవాట్లు నేర్పితే రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నాలుగు అవస్థలు పడుతుందిరా. అర్థమైందా? నువ్వింకా ఇక్కడే నుంచున్నావే. ఏమ్మా ఇంకొంచెం పెట్టమంటావా? చాలు అత్తయ్య, అయితే వెళ్ళి తిను. అలాగే అత్తయ్య. అమ్మా. ఏ నాయన అదే విట్రా, అప్పుడే తినేసావా? ఇవాళ ఇడ్లీలు చాలా బాగున్నాయే. వేస్తాను. Thank you.
చూస్తున్నాను. వచ్చాను వచ్చేసాను. కూర్చుంటున్నాను, తినేస్తాను. ఉదయాలంటే ఇలా ఉండాలి. ఆకలిగి అన్నం పెట్టి అన్నపూర్ణమ్మ తల్లి మా దుర్గమ్మ. ఏమి అబ్బా, ఏమి నెయ్యి, ఏమి చట్నీ, ఏమి వంట, నా భేమ పాప. రెండే రెండు ఆవకాయ మొక్కలు అయ్యవు. మొక్కలేం కర్మ నాయన, ఇదిగో జాడు ఆరగించు. లక్ష్మి, పారేయవలసిన చెద్దని అని మా అమ్మ నీకు పెట్టింది. ఆ అన్నం నువ్వు తినకు లక్ష్మి, ఇడ్లీ తిను. వద్దు బావా, అత్తయ్యకి ఇష్టం లేని పని నేను ఎప్పుడు చేయను కదా. అయితే తినవన్నమాట, అంతేనా? లక్ష్మి, లక్ష్మి, అత్తయ్య ఆ ప్లేట్ ఇలా పట్టరా. ఏది అన్నం ఏది? అత్తయ్య, పాసిపోయిన మెతుకుల్ని పశువులు కూడా తినవబ్బా. నీ మంచితనాన్ని దుర్గమ్మ చేతగాంతనం అనుకుంటోంది. ఆ కుర్రవాడికి ఉన్న అభిమానం కూడా మీ అత్తయ్యకి లేకపోయింది. సరే ఈ పలహార. వద్దత్తయ్య, మా అత్తయ్య చూసిందంటే ఏమైనా అనుకుంటుంది. నీకేం భయం లేదమ్మా, నేనున్నానుగా. అయినా ప్రతిరోజు మీరు ఇలా పలహారాలు ఇవ్వడం ఏమి బాగోలేదు అత్తయ్య. ప్రతిరోజు నువ్వు ఇలా పస్తులు ఉండడం నాకు నచ్చలేదమ్మా. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. తిను, తినకపోతే నా మీద ఒట్టి. అత్తయ్య అంత మాట నక్కండి అత్తయ్య, మనైతే తిని. అలాగే. ఏమిటత్తయ్య ఇవాళ ఎన్ని పలహారాలు చేశారు? మా అబ్బాయి పుట్టినరోజమ్మా, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. అత్తయ్యతో మాట చెప్పి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ అత్తయ్యతో చెప్పడాలతోనే జీవితం అంతా సరిపోయేటట్టుంది. అవన్నీ నేను చూసుకుంటా గానీ నువ్వు మాత్రం త్వరగా వచ్చే. అలాగే అత్తయ్య, వస్తావుగా. ఈ అమ్మాయి ఎవరో చెప్పుకొని చూద్దాం. పక్కింటి నారాయణమూర్తి గారి మేనకోడలు లక్ష్మి కదా? అవునండి, ఆ లక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదా. పొండత్తయ్య, మీ అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి నన్ను అలంకరించి మురిసిపోతున్నారేమిటి? అత్తయ్య, అలంకరించాల్సింది మీ అబ్బాయిని. ఆ అదృష్టం నాకు లేదమ్మా. అత్తయ్య, అవునమ్మా, ఆ ఫోటోలు చూడు. వాడేనమ్మా నా బిడ్డ, అపురూపంగా పుట్టాడు, అల్లారుముద్దుగా పెరిగాడు. అమ్మా అమ్మా అంటూ నా గుండెల్లో అమృతాన్ని చిలికాడు. ఆ ఆనందం నేను పూర్తిగా పొందకముందే భగవంతుడు నాకు అన్యాయం చేశాడమ్మా. అత్తయ్య, అవునమ్మా, వాడికి 5 ఏళ్ల వయసు అప్పుడు గోదావరి పుష్కరాల్లో తప్పిపోయాడు. వాడు నాకు దూరమైన నేను వాడిని మర్చిపోలేదమ్మా. అప్పటి నుంచి ప్రతి ఏటా పుట్టినరోజు పండుగ చేస్తూ ఏ క్షణాన్నైనా అమ్మా అనే పిలుపు వినిపిస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నానమ్మా. అత్తయ్య బాధపడకు మీనాక్షి. లక్ష్మి, మా అబ్బాయి తప్పిపోయిన దగ్గర నుంచి వాణ్ణి తలవని క్షణమే లేదు, ఏడవని రోజే లేదు. డబ్బు కోసం ముందు వెనక చూడకుండా వాణ్ణి ఇంకా వెతికిస్తూనే ఉన్నా. వాడి గనక బ్రతుకుంటే ఈ పాటికి మా కళ్ళ పడకుండా ఉండేవాడా లక్ష్మి? ఏమండి అంత మాట అనకండి, నా బాబు బ్రతికే ఉన్నాడు. ఏదో ఒక రోజు తప్పకుండా మన ఇంటికి వస్తాడండి. అవునత్తయ్య, మీ బాబు తప్పకుండా తిరిగి వస్తాడు. ఏమండి లక్ష్మి ఉంటుందో విన్నారా, మన బాబు తప్పకుండా తిరిగి వస్తాడంటే చాలా సంతోషం. అమ్మా లక్ష్మి, నీ నోటి వాక్యం నా బాబు తొందరగా తిరిగి వస్తే నిన్నేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారత్తయ్య? నా కోడలు చేసుకుంటానమ్మా. ఉండత్తయ్య అయితే మా కోడలు చేత తీపి తినిపిస్తాను. వద్దండి. లక్ష్మి, లక్ష్మి, ఓహో ఇదా విషయం. సందు దొరికినప్పుడల్లా పక్కింటికి పోయి అచ్చదా ముచ్చట ఇలా తీర్చుకుంటున్నావు అన్నమాట. లేదత్తయ్య, వాళ్ళని పిలిచి పిలిచి అన్ని విషయాలు అడిగారు. అక్కడికి నువ్వు వెళ్ళి నా మీద లేనిపోయిన సారీలన్నీ చెప్పొచ్చావు అంతేగా? నేనేం చెప్పలేదు అత్తయ్య. అబ్బా ఎంత నంగరాచే, నీ సంగతి ఇక్కడ కాదు అక్కడ తెలుసు. చూశారా మీ మేనగోడల్ని?
మహాలక్ష్మిలా ఉందే. ఉంటుందండి, ఎందుకుండదు? జరగాల్సిన భాగవతాలన్నీ చాటుగా జరుగుతుంటే మహాలక్ష్మిలా ఏమిటి, మందరలాగే ఉంటుంది. ఏమిటి ఆ ఎత్తి పొడుపు మాటలు? నేనేం మాట్లాడినా మీకు అలాగే ఉంటుందండి. ఈ సంగతి నలుగురు నోళ్ళల్లో పడి లోపం కోడై కూర్చున్న రోజున అప్పుడు తెలుస్తుందండి నా మాటల్లో నిజం. ఇప్పుడేం తెలుస్తుంది? ఏమిటా డొంక తిరుగుడు ధోరణి, చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పాడు. వయసు పెరిగితే చాలదండి, బుద్ధి కూడా పెరగాలి. పెళ్ళుడికి వచ్చిన పిల్ల కుక్కిన పిల్లలా ఇంట్లో పడుండక పరాయి మగవాడితో ఏమిటా పకపకలో? అవునండి, ఆలు పాలు దొరికినప్పుడల్లా పట్టించి కుర్రాడితో దీనికి ఏం పని? రోజుకొక వేషం, రోజుకొక అలంకరణ, ఏమీ లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి చెప్పండి. నిప్పు పక్కన లెక్క పెడితే కరక్కుండా ఉంటుందా? నాకేమో సందేహంగానే ఉంది. ఎందుకైనా మంచిది, దీన్ని డాక్టర్కి చూపించండి. విరుచుకు పడాల్సింది నా మీద కాదండి. పక్కింటికి వెళ్ళేవాలేదా? కాదు నాన్న, పాపం లక్ష్మి ఏ తప్పు చేయలేదు. పక్కింట్లో అసలు మగపిల్లవాడే లేడు నాన్న. మీనాక్షమ్మ గారు పుట్టినరోజు పండుగ చేస్తూ సరదాగా లక్ష్మిని అలంకరించింది. అది చూసి అమ్మ వారలేక నీతో అబద్ధం చెప్పింది నాన్న. నిజాన్ని నిజాలు తెలుసుకోకుండా పాపం లక్ష్మిని అన్యాయంగా కొట్టావు నాన్న. అమ్మా లక్ష్మి, పొరపాటు చేశారమ్మా, ఆలోచించకుండా ఆవేశంలో కొట్టారమ్మా. అమ్మా పార్వతి నన్ను క్షమిస్తుంది. సరేలే, మీ ఆలనా పాలనాలో పెంచుకొస్తున్నారుగా మేనకోడల్ని, దాని బుద్ధిలో ఎలాంటివో నాకు తెలుసు. అమ్మా, నా స్నేహితుల ముందు లక్ష్మి నన్ను ఇన్సల్ట్ చేసిందే. అది కాదత్తయ్య. అమ్మా, మా లక్ష్మమ్మ తల్లి, ఇంతటి కక్ష సాధించడానికి మేము నీకేం ఉపకారం చేశామమ్మా? ఒసే బ్రహ్మరాక్షసి, పాపం ఇదేం చేసింది? ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడేనట్టు మీకు మీ లక్ష్మి అంటేనే అభిమానం. కట్టుకున్న పెళ్ళాము, కన్న కూతురు, మీ కళ్ళలో మనసులైనా మీకు అంత కష్టంగా ఉంటే మేమే పోతాంలేండి. మీరు మీ దిక్కుమాలి మేడపాడు ఉట్టుకట్టుకుని ఏ జన్మలో చేసుకున్న పాపం, ఈ జన్మలో భార్యా బిడ్డల రూపంలో నన్ను కట్టికొడుకు. రామచంద్ర ప్రభు, సీతాపతి ఇక్కడే ఉన్నా అన్నయ్య. రే తమ్ముడు సీతాపతి, ఈ జీవితానికి దిక్కు తవా తోచటం లేదురా, అంతా అయోమయంగా ఉంది. ఆడపెత్తనం కదా, అంతా అలాగే ఉంటుంది. మరి రే తమ్ముడు, తొందరలో మన లక్ష్మికి పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేయాలరా, మంచి సంబంధం చూడు. చూసే ఉంచాను అన్నయ్య, కుర్రవాడు చక్కగా ఉంటాడు, బ్యాంకులో ఉద్యోగం, అన్ని మాట్లాడాను. కాకపోతే ఎటొచ్చి కట్నానికి ఆశపడుతున్నారంట, అంతే కదా? అవునన్నయ్య. ఒరే తమ్ముడు, కట్నం ఎంతైనా సరే ఆ సంబంధాన్ని స్థిరించు. అలాగే అన్నయ్య, పెద్దవాళ్ళతో చెప్పి వెళ్ళే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. ఏమిటి
అన్నదమ్ములిద్దరూ ఏదో చెవులు కొరుక్కుంటున్నారు. మరిది గారు మాట్లాడుతున్నారంటే ఏదో విశేషం ఉందన్నమాటే. అదే ఏం లేదు, లక్ష్మికి మంచి సంబంధం చూశాను, పిల్లలు చూడటానికి పెళ్లివారం తీసుకొస్తున్నాను. మరి ఆ సంపన్న కుటుంబాన్ని నువ్వు ఎలా సత్కరిస్తావో ఆ బాధ్యత అంతా నీదే. వాళ్ళ హోదాకు తగిన విధంగా గౌరవిస్తాను. చాలా తల్లి, ఏ కొండ మీద ఉండవలసిందానివి ఈ ఇంట్లో వెలిసావమ్మా. మా అదృష్టం. ఇవన్నీ ఏవో ఆనవాయితేనే కానీ అసలు విషయం ఏంటంటే ముందు అబ్బాయికి అమ్మాయి ఇస్తారు, ఆ తర్వాత ఏం అర్థం. మా లక్ష్మి చందనపు బొమ్మ, సుగుణాల రాశి, మీ అబ్బాయికి తప్పకుండా నచ్చుతుందనే నా నమ్మకం. తమ్ముడు అనే లక్ష్మిని తొందరగా తీసుకురమ్మనమని మీ వదినతో చెప్పు. అలాగే నాయ. హాయ్. మీరు? నేను నేనే పెళ్లి కడుతూ. ఓ ఐ సీ. సిట్ ప్లీజ్. మీరు కూర్చోండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. బాబు అమ్మాయి దగ్గర నచ్చిందా? ఓ బ్యూటిఫుల్, చాలా బాగుందా. నారాయణ మూర్తి గారు, మా అబ్బాయి మీ అమ్మాయి నచ్చింది, ఇక ఆలస్యం ఎందుకు? ఒక ముహూర్తం పెట్టి తీసేయండి. ఓ మై గాడ్, నేను కదండి పెళ్లి కూతురు. అదిగో అదే పెళ్లి కూతురు లక్ష్మి. దిక్కులేని పిల్ల, నానే వాళ్ళ ఎవ్వరూ లేరు, మేమే పెంచుతున్నాం. దిక్కులేని పిల్ల కావాలంటే మా అమ్మని అడగండి. అమ్మ దాకా ఎందుకమ్మా, ఉన్న మాట ఏదో నువ్వే చెప్పావుగా. మరి మేము బయలుదేరుతాం, లేవండి. రాణి, నువ్వు కూడా పెళ్లి కావాల్సిన పిల్లవేనమ్మా. దాని ముఖానికి అది ఒక్కటే తక్కువైంది. అమ్మా, మీ పిల్లలు అక్కడ వాడిపోతే నా పిల్లలు ఆడిపోసుకుంటారు ఎందుకు? ఇదేం చేసిందండి? ఏం చేసిందా, గుండెడు పాలల్లో ఒక చుక్క విషం వేసింది. పిలవని పేరంటానికి కావాలని వచ్చి సర్వనాశనం చేసి పెళ్ళయ్యే అదృష్టం మీ పిల్లకు ఉండాలి కానీ నా పిల్లలు ఆడిపోసుకుంటారు ఎందుకు? చేతికి మాటికి విరుచుకు పడటానికి మీకు మేము దొరికాం. చదివే అమ్మా, దిష్టి దిశ. భగవంతుడా, ఏమి సంతానం ఏమి సంసారం. ఎల్లాం పిల్లల్ని సరిదిద్దుకోలేని వాడికి భగవంతుడు కూడా సాయం రాడన్నయ్యా. హలో, హౌ ఆర్ యూ? రైట్ రైట్. ఏమండి? అమ్మో నా డబ్బు, దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. అమ్మో నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు. ఏ నాది. అమ్మా, you
ఇంతకాలం బెల్లం కొట్టిన రాయిలా పడున్న వీడికి ఇన్ని తెలిసాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అమ్మా? ఇదంతా ఆ దిక్కుమాల లక్ష్మీ పనేనే. ముసిముసి నవ్వులు నవ్వుతూ, వంపు సొంపులు చూపిస్తూ, వయ్యారాలు అనకపోస్తూ అమ్మాయిని లోపరుచుకుంది. ఎలాగైనా ఈ ఇంటి కోడలు కావాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆ దాని ముఖం నేను ఒప్పుకోవద్దు. నువ్వు ఒప్పుకునేదేమిటమ్మా? రేపో మాపో అన్నయ్య లక్ష్మినే చేసుకుంటాను భీష్మించు కూర్చుంటే నువ్వు ఆపగలుగుతావా? ఆది భగవంతుడా అమ్మా, ఇదే గనక నీ ఇంటి కోడలే కూర్చుంటే ఇక మన పాటలు అడగాల. కూటికి గుడ్డ కూడా కరువైపోతుంది. దీని పన్నాగం పారకుండా మొక్కలోనే దుంచి పారేయాలి, లేకపోతే ఇది మానవి కూర్చుని మనల్నే నలిపి పారేస్తుంది. దుర్గమ్మ గారు, కనక దుర్గమ్మ గారు, సేరయ్యా రావయ్యా. సౌభాగ్యవతి. ఏమిటి మధ్య బొత్తిగా నల్లబూస అయిపోయినావు? అర్జెంటుగా ఒక సంబంధం చూడు. ఎవరికి? అదేనయ్యా, ఆ దిక్కుమాల లక్ష్మికి. లక్ష్మికి అర్జెంటుగా సంబంధమా? ఉండండి, పంచాంగం తిరిగివేస్తా. అబ్బాయి 5వ ఫారం 5 ఏళ్ళుగా చదువుతున్నాడు, అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు, 2 కళ్ళు బాగా ఉన్నాయి. అయితే కొంచెం రేజీగటి, కట్టం 15 వేలు. కలవారబ్బాయి కారు ఉంది, హై స్కూల్ పంతులమ్మ గారితో పరిచయం, కానీ శాస్త్ర ప్రకారంగా పెళ్లి చేసుకుంటారట. కారు సొట్ట, కట్నం 10 వేలు. అబ్బబ్బా, కట్నం గిట్నం లేకుండా గంతకు తగిన బొంత ఏదైనా చూడవయ్యా. మరి ఆ మాట చెప్పరే. ఆస్తిపాస్తులు అక్కర్లేదు, అనాథైనా పర్వాలేదు. అయితే బ్రహ్మాండమైన సంబంధం ఉంది, తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, మంచివారు, మర్యాదస్తులు, ఒక పూట తినడానికి గ్యారంటీ. కుర్రవాడు బిఏ చదివాడు, లక్షణంగా ఉంటాడు. కానీ కానీ పిల్లవాడికి కాస్త లూజా. లూజ్ అంటే? అదే ఏమీ లేదు, వ్యాపకాయంతో వెర్రి. అందుకే కన్యాశుల్కం కూడా ఇస్తానంటున్నారు. అయితే ఆ సంబంధమే మాట్లాడు. అలాగేనమ్మా, ఒక్కసారి అబ్బాయిని చూచి వస్తే. అలాగే. దుర్గమ్మ గారు, ఇదే రామయ్య గారి ఇల్లు. దుర్గమ్మ గారు, ఇదే రామయ్య గారి ఇల్లు. బాగుంది వర్ష. బాగుంది వర్ష. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏమిటా మాటకు మాట? ఏమిటా మాటకు మాట? నార్మై పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. అంబరి జమ్మడ, అంబరి జమ్మడ. అమ్మో, అమ్మ చచ్చినాడా? అయ్యా రామయ్య గారు, రామయ్య గారు చంపేస్తున్నాడు, రండి అయ్యా. ఒరే ఒరే, ఏమిట్రా ఎల్లరి పదరా లోపలికి. ఒరే ఒరే, ఏమిట్రా ఎల్లరి పదరా లోపలికి. చీ కాడ పద లోపలికి, చీ కాడ పద లోపలికి. ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు? అదేమిటమ్మా తల పట్టుకున్నారు? తల దిమ్మెక్కిపోయింది. అయితే ఈ సంబంధం వద్దా? ఈ సంబంధాన్నే ముడిపెట్టు. అలాగే అలాగే,
నేను ముడివేశారంటే అది బ్రహ్మముడే. క్షమించాలి, ఏమనుకోవద్దు, నిలబడే ఉన్నారు, కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు అమ్మ, మీరు కూర్చోండి మీరు కూర్చోండి. రామయ్య గారు, వీరు కనక దుర్గమ్మ గారు, నారాయణమూర్తి గారు ఇల్లాలు. నమస్కారం. నమస్కారం. మీ అబ్బాయికి వీరి మేనగోడలు ఇద్దామని అభిప్రాయపడుతున్నారు. పిల్ల బంగారుకు బొమ్మ అనుకోండి, మేనకోడలే అయినా కన్న కూతురు కంటే గారాబంగా పెంచింది ఈ తల్లి. ఇది విషయం అమ్మా. పిల్లవాడి పరిస్థితి కళ్ళారా చూశారు కదా, పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని మా గట్టి నమ్మకం. రామయ్య కొడుకు కూడా పెళ్ళయింది అనిపించుకోవాలని నా ఆశ తల్లి. దానికే ఉందండి, పిచ్చిలో ఎన్నో రకాలు. పెళ్ళైన తర్వాత పిల్లవాడు బాగుపడకూడదా? బంగారం లాంటి మాట అన్నారు. ఇకపోతే మిగతా విషయాలు అంటే? అదేనయ్యా, అమ్మాయికి మీరు చదివిస్తారన్నా అన్నమాట నేను ఎప్పుడు తప్పను. డబ్బు సిద్ధంగానే ఉంచాను, తామర ఎప్పుడు కొడితే అప్పుడు ముట్ట చెప్తాను. శుభో అమ్మా, అన్ని విషయాలే తేలిపోయాయి. బయలుదేరదా. ఇక మీరు ఉండండి, ముహూర్తం నిశ్చయించి నేను కబురు పంపిస్తాను. ఏం అదృష్టం, ఏం అదృష్టం! దుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తుంటే అమ్మవారే ఎదురొచ్చారే, వెంట అర్చకుడు కూడా వస్తున్నాడు, ఏంటి విశేషం? మరిది గారికి అన్ని వేళా కోడాలే, మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. ఏ మారీచా, సూర్పణకని వెంట పెట్టుకొస్తున్నావు, ఎవరు కొంప కూల్చారు? కొంప కూర్చడానికి వెళ్ళలేదు సీతాపతి గారు, కొంప నిలబెట్టడానికి వెళ్ళాం. లక్ష్మీ కళ్యాణం. ఊళ్ళోనా? ఊళ్ళోనా? మన ఇంట్లోనే. మీ లక్ష్మిని ఒక గృహలక్ష్మిగా చేస్తున్నాం. పెళ్ళికొడుకు ఎవరు? కొత్తపేట రాచకొండ రామయ్య గారు లేరు, వారబ్బాయి కోదండం. మీరాడికి చీలిక చెయ్యా, ఆ పిచ్చివాడా బంగారం లాంటి పిల్ల బతుకు నాశనం చేస్తారా? నువ్వు ఆ పూతకి కలిసి కుట్ర పొలుస్తున్నారా కుట్ర? అయ్యో, ఇందులో నాదేమీ లేదు సీతాపతి గారు, అంతా దుర్గమ్మ గారే మాట్లాడారు, ఇక నేను వస్తా. దుర్గమ్మ లేదు, మరిడమ్మ లేదు, మీ అంతు తేలుస్తా, ఈ పెళ్లి ఎలా జరిపిస్తారా నేను చూస్తా. మిన్ని విరిగి మీద పడ్డా సరే, ఈ పెళ్లి జరిగి తీరాల్సింది, నేను ఇచ్చిన మాట నిలబడాల్సింది. మాట నిలబడ్డం కాదే, మనుగడ నిలబడాలి. లక్ష్మి నా పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకునేది ఏమిటండి? నేను ఒప్పుకున్నాను, ముహూర్తం కూడా పెట్టించేశాను. ఇలాంటి మంచి పనులకి మీరు ఎప్పుడు అడ్డం రావచ్చు. అభము శుభము తెలియని దాన్ని తీసుకెళ్ళి మతి చెలించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయటం మంచి పనే. ఎందుకే నీకు ఈ మొండి పట్టుదల? దాని జీవితాన్ని నిష్కారణంగా బలి చేయకే. ఆనాడు మా అమ్మ నాన్న నన్ను మీకు బలి చేయలేదా? అప్పుడు మీరు అందగాయల ఆశపదల అన్నిటికీ ఓర్చుకుని నా కాపురాన్ని నేను చక్కదిద్దుకోలేదా? అంతా ఆడదాని అదృష్టం మీద ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడో అదృష్టం కలిసి వస్తుందని చూస్తూ చూస్తూ ఇప్పుడు కొరాలు చేస్తామటే. ఏళ్లు నిండిన మీ మేనగాళ్ల మెళ్ళో తాలిపడే దిక్కులేక అల్లాడుతూ ఉంటే, చూడలేక ఓ మొగుడు చూసి పెడితే అది ఘోరవా? దాని మెళ్ళో నువ్వు వేయించేది తాడి కాదు, ఉరితాడు. ఉరితాడు పసుపు తాడు, పెళ్లిలో మీరే చూద్దరుగా. మళ్ళీ పెళ్లి సంగతి తెచ్చావో, నీ రక్తం కళ్ళ చూస్తా. కొట్టండి కొట్టండి, నేను చేసిన మంచి పనులకి నాకే శాస్తి జరగాల్సింది. వట్టి చేతులతో కొడితే మీ కక్షే తీరుతుంది. కత్తి తీసుకొస్తాను, మీ కత్తి తీరడానికి మారేయండి. నాకెందుకే ఆ పాప, ఏ నుయ్యో కొయ్యో చూసుకుని నువ్వే చస్తానండి. మీతో ఇన్ని మాటలు అనిపించుకోవడం కంటే చావడం మేలు. ఇప్పుడే చస్తాను. చావలే అమ్మా, ఇవి చస్తే దేశానికేమీ లోటు లేదు. అంతువ్యాధి లాంటి మా వదిన గారు చస్తే ఈ 600 గ్రామాలు బాగుపడతాయి. చావలే. నా చావు కోరే వాళ్లలో మొట్టమొదటి వాడవు నువ్వని నాకెప్పుడో తెలుసు. మా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చొద్దని నీకెన్నో సార్లు చెప్పాను. ఇది మీ ఇంటి వ్యవహారం కాదు, మా మేనకోడల జీవిత సమస్య. మంచి మనిషికో మాట చాలు, పౌరుషం ఉన్న పశువుకో దెబ్బ చాలు. సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. అమాయకురాలైన నా మేనకోడల్ని ఆ పిచ్చివాడికి ధారపోయాలని చూస్తున్నావే, నువ్వు ఒక మనిషి వేలా, నీదే ఒక జన్మేలా మావయ్య. లక్ష్మి నీ కడుపును పుడితే ఈ పెళ్లి ఒప్పుకునే దానివేనా? నీ కూతురికి ఇలాంటి సంబంధం చేస్తావా? నా చెల్లెలి కూతురు కనుక నీ అన్యాయానికి బలైపోవాలా? అమ్మా లక్ష్మి పదమ్మా, ఈ ఇల్లు వద్దు, ఈ పెళ్లి వద్దు పదమ్మా. బంగారం లాంటి కుర్రాన్ని వెతికి నీ పెళ్లి నేను చేస్తానమ్మా, నేను చేస్తాను. చేస్తావలే మహా, 20 సంబంధాలు తెచ్చావే, ఒక్కదైనా కుదర్చగలిగావా? చేతగాని వాళ్ళకు చేసేవాళ్ళని చూస్తే ఎప్పుడూ గిట్టదు. ఏమిటి, నేను తెచ్చిన ప్రతి మంచి సంబంధాన్ని చెడగొట్టింది కాక నా మీద నింద వేస్తున్నావా? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఈ పెళ్లి జరగనివ్వను.
ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను. దుర్గా, ఎందుకే నీకింత పగ? నీ పట్టుదల కోసం లక్ష్మి జీవితాన్ని పాడు చేయకే. ఎంతమంది నాకు ఎదురు తిరిగినా ఈ పెళ్లి ఆగదు. ఈ పెళ్లి జరగదు. నా కుటుంబం సర్వనాశనమైన పెళ్లి జరగనివ్వను. దుర్గమ్మ జాతకంలో అపజయం లేనే లేదు. అవసరమైతే ప్రాణం తీయటానికైనా వెనుదీయను. నాకు అన్యాయం జరుగుతుందని ఆవేశాన్ని పెంచుకుని అభిమానాన్ని చంపుకోవద్దు మావయ్య. నా జీవితం ఎలా నడవాలో భగవంతుడు ఏనాడో నిర్ణయించాడు. దేవుడు రాసిన రాత దేవుడే చెరపలేడు మావయ్య. అత్తయ్య చేసిన పని మంచిదేనని నా మనసు చెప్తుంది. అవును మావయ్య, నా కారణంగా మీలో మీకు మనస్పర్ధలు పెరగకూడదు. అత్తయ్య నిర్ణయించినట్లు నా పెళ్లి జరిగి తీరాలి. లక్ష్మి, లక్ష్మి, ఒక్క మాటతో నోరు కట్టేశావమ్మా. తమ్ముడు అన్నయ్య, అన్నయ్య, నువ్వేం బాధపడకన్నయ్యా. ఉప్పు తిన్న వాళ్ళు నీళ్లు తాగే తీరాలి, తప్పు చేసిన వాళ్ళు ఫలితం అనుభవించే తీరాలి. ఈరోజు కాకపోతే రేపు, రేపైనా తప్పదు. మాంగళ్య సూత్రధారులు కానివ్వు నాయన. తీసుకుని కట్టు బాబు. మాంగళ్య సూత్రధారులు కానీ నాయన. దీన్ని తీసుకుని కట్టు బాబు. రామ రామ, ఆయన కాదురా నువ్వు. రామ రామ, ఆయన కాదురా నువ్వు. నారాయణ 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 నారాయణ. చూడు బాబు, చూడు బాబు, దీన్ని తీసుకుని కట్టు బాబు. దీన్ని తీసుకుని కట్టు బాబు. చూసావా సీతాపతి, అనుకున్నదొకటి జరిగిందొకటి. లక్ష్మిని కందబిడ్డలా పెంచుతానని చెల్లికి మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోలేకపోయా. చివరికి దాని గొంతు కోశాను. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడేం ప్రయోజనం అన్నయ్యా? ఇదే ఆలోచిస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది. నేనెవరిని ఉద్ధరించడానికి బ్రతకాలి సీత? చిగురిస్తున్న లక్ష్మి జీవితాన్ని నిప్పులు పాలు చేసిన ఈ శ్మశాన హృదయంలో బ్రతకాలని అసలు ఏరాడు అంతరించిపోయింది. లక్ష్మి, వెళ్ళి మావయ్య ఆశీర్వాదం. ఏడవద్దనయ్యా, అన్నయ్యా, లక్ష్మి వస్తుంది, ఏడవద్దనయ్యా. ఏడవద్దు తడి పెడితే నేను అత్తగారింటికి వెళ్ళలేదమ్మా. నేను ఏడవటం లేదమ్మా. చూడమ్మా, ఇటు పుట్టినింటికి అటు మిట్టినింటికి పేరు తెచ్చి తల్లిని మించిన కూతురు అనిపించుకోవాలమ్మా. చిరంజీవ సౌభాగ్యవతీవ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. మంచో చెడో దైవ నిర్ణయం ఇలా జరిగిపోయింది. ఇక నీ సంసారాన్ని స్వర్గతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత నీదే తల్లి. లేమ్మా, లేమ్మా, వెళ్ళిరామ్మా. వెళ్ళిపోయిందండి లక్ష్మి, వెళ్ళిపోయిందండి. ఆ పిల్లని ఇక ఆ భగవంతుడే కాపాడాడు. ఏమండి, భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? అపోషము ఎరగని అమాయకురాల్ని నిర్దాక్షిణ్యంగా పిచ్చివాడికి కట్టబెట్టి పంపిస్తుంటే ఈ అన్యాయాన్ని చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు సహించి ఎలా ఊరుకున్నాడండి? భగవంతుని మాట అలా ఉంచు మీనాక్షి, ఇంటి పక్కనే ఉంటూ మనం మాత్రం ఏం చేయగలిగని చెప్పు. దగ్గర బంధువులే ఆ పిల్లని కావాలని దగా చేసినప్పుడు పరాయి వాళ్ళు మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి. నిజమే మీనాక్షి, మనము ఒక పెద్ద తప్పు చేశాం.
ఆ పిల్లవాళ్ల బంధువులకు బరువుగా బ్రతుకుతూ ఉంటే చూసి జాలిపడ్డాం అంతే. ఆ పిల్లని మనమే దత్తత తీసుకుని ఒక మంచి సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుండే. ఈ ఆలోచన కొంచెం ముందుగా వచ్చుంటే మనకి ఆవేదన ఉండేది కాదు, లక్ష్మికి ఇంత అన్యాయం జరిగేది కాదు. అమ్మా, ఈరోజు నుంచి మా బాబుకి తల్లివైనా తండ్రివైనా భార్యవైనా అన్ని నీవేనమ్మా. అత్తయ్య, ఎవరేమంటే అదే అంటారు, ఎవరేం చేస్తే అది చేస్తారు. కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. ఎందుకండి? అంటుట్టాను. నువ్వు కొండపల్లి కోటీశ్వరరావు కొడుకు బుజ్జిగాడివి కదూ? అప్పుడు బుజ్జిగాడిని కానీ ఇప్పుడు రాజాని. పేరు మార్చుకుంటేనే కానీ పేర్లోకి రావరా అన్నారు. దెబ్బతో ప్లేట్ ప్రాయించి పేరుతో పాటు ఊరు కూడా మార్చేశాను అన్నట్టు. మీరు ప్యారీశాస్త్రి గారు కదూ? అవును, అదేనే. ఎంత వాడివయ్యా, ఎక్కడుంటున్నా? ఎక్కడైనా ఉంటాను ఈ క్షణంలో. ఇక్కడ మరో నిమిషంలో ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అలాగా, ఏదైనా ఉద్యోగమా? అవునండి, పబ్లిక్ వర్క్. అంటే? అంటే అది ఒక పెద్ద ఉద్యోగం అన్నమాట. డబ్బున్న సంఘ పెద్దలందరినీ సరిచేయడం, గవర్నమెంట్ వారి గెస్ట్ గా ఖుషి చేయడం. అయితే పెద్ద ఉద్యోగం అన్నమాట. అన్నమాట ఏమిటండి, పెద్ద ఉద్యోగమే. కారు చాలా బాగుంది. ఇల్లు ఇల్లు ఏమైనా కొన్నావా? నాకు ఇల్లు ఎందుకండి, గవర్నమెంట్ వారే క్వార్టర్స్ ఇస్తారు. అలాగా? మరేమనుకున్నారు, నేను ఇలా డ్యూటీలో కనుక హాజరయ్యానంటే సీట్ లో ఉండే పోలీసు వాళ్ళంతా నన్ను గ్రేట్ మ్యాన్ గా ట్రీట్ చేసి గెస్ట్ హౌస్ తీసుకెళ్లి ఫీస్ చేస్తారు. అంతేకాదు శాస్త్రి గారు, నేనుండే బంగ్లా చాలా పెద్దది. అసలైన రాతిమేడ, ఎత్తైన ప్రహరీ గోడ. నా గది ముందు ఆ పక్క ఈ పక్క 24 గంటలు పహరా. నేనెక్కడికైనా వెళ్లాలంటే బయట వాళ్ల ద్వారా నాకు ఇబ్బంది లేకుండా వెనక ముందు పోలీస్ బందోబస్తు. ఒక్కసారి అలా బంగారపు కొట్ల వైపు వెళ్ళానంటే వర్తకులందరికీ హడల్, తాళ్ళు గడగడ, గుండె దడదడ, పడపడబడబడని కొట్లని మూసేస్తారు. అబ్బాయి, ఇంతకు నువ్వు సీడీవా, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్వా, సెంట్రల్ ఎక్సైజ్ వాడివా, లేక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్వా? వీటన్నిటికంటే పెద్ద ఉద్యోగం శాస్త్రి గారు. ఈ పనికి
చమత్కారం శక్తి కంటే యుక్తి ఎక్కువ కావాలి. మరి జీతమెంతో? అబ్బే ఇంత నిర్ణయం లేదు శాస్త్రి గారు. ఒక నెలలో 1000 రావచ్చు, 2 నెలలో 3000 రావచ్చు, 4 నెలలో 10000 రావచ్చు. ఎంత బుర్ర ఉపయోగిస్తే అంత ఆదాయం ఉంటుందన్నమాట. మీ వంశంలో ఇంతవరకు ఇంత సంపాదించే వాళ్ళు పుట్టనే లేదు. నేను పుట్టాను కదండి, అంతా మీ ఆశీర్వాదం. మన దేవుడు లేదా అంతా భగవత్ సంకల్పం. సరేగాని ఎంతమంది? భలేవరే, ఇంకా నాకు పెళ్లి కాలేదండి. ఏమిటి, నీకు ఇంకా పెళ్లి కాలేదా? నమస్కారం అండి శాస్త్రి గారు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తులు. శాస్త్రి గారు, ఎవరండి అమ్మాయి? రాణి, లక్షాధికారుల బిడ్డ, కనకదుర్గమ్మ గారి ఏకైక పుత్రిగా. కనకదుర్గమ్మ గారా? తాకట్టు వ్యాపారంలో అందివేసిన చెయ్యి, ప్రజల వద్ద ఉన్న బంగారం అంతా ఆవిడ దగ్గరే చేరుతుంది. అలాగా? మరి లక్షాధికారుల బిడ్డ అయితే నడిచి పెడుతున్నామండి. ఈత నేర్చుకుంటుందండి. ఆహా, ఏమిటి సంగతి, అమ్మాయి దగ్గర నచ్చిందా? శాస్త్రి గారు, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలండి. పిల్ల బాగుంది కదూ, కానీ అంత సులభంగా కుదిరే సంబంధం కాదో ఇది. అదేమిటి శాస్త్రి గారు, మీరు తలుచుకుంటే కాని కార్యం ఏముంటుంది చెప్పండి. ఈ ఊళ్ళో ఎందరికో ఎన్నో ఉపకారాలు చేశారు, ఆ చేత్తోనే నాకు కూడా. జరిగే పని కాదో ఇది. అలాగేలే, చూస్తారే చేస్తారే. అమ్మ చేశానే అనుకో. ఇంతకు నీ అడ్రస్ ఎక్కడా? అమ్మమ్మ అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ప్రొఫెషనల్ సీక్రెట్, ఉద్యోగ రహస్యం. సరే మీరు అడిగారు కనుక చెప్తున్నాను. స్టేషన్లో ఉంటాను, బజార్లో ఉంటాను, సినిమా హాల్ దగ్గర ఉంటాను, బంగారు కొట్ల దగ్గర ఉంటాను. ఇంతెందుకండి, ఎక్కడ జనం ఎక్కువగా ఉంటే అక్కడ ఉంటాను. అబ్బా, అయితే నిన్ను కలుసుకోవడం చాలా కష్టం అన్నమాట. అందుకే శాస్త్రి గారు, అవసరం వచ్చినప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. శుభం. మరి వస్తాను. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. నీకు కూడా. నాకొక వస్తువు దొరికింది, అది ఎవరిదో చెబితే వారిది వారికి ఇస్తాను. దయచేసి ఈ వస్తువు ఎవరిదో చెప్పండి. నాదేనండి. మీదా? ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా? ఓ, తెల్లరాళ్ల మధ్య రంగురే పొదుగున్న బంగారు బ్రేస్లెట్. వండర్ఫుల్, ఇది నిజంగా మీదే, తీసుకోండి. వద్దండి. ఏమంటారు? ఏమిటండి, మిలమిలా మెరిసిపోయే మీ శరీరం ముందు ఆఫ్టర్ ఈ బంగారానికి విలువ లేదండి. మీ కాంప్లిమెంట్స్ కు థాంక్స్. బ్రేస్లెట్ ఇచ్చేయండి. విత్ ప్లెజర్. థాంక్ యూ. వస్తానండి. ఎందుకు కలిపిస్తావు? నీకేమైనా మతిపోయిందా?
ఎవడరా పిచ్చోళ్ళ ఉన్నాడు? ఎవడరా పిచ్చోళ్ళ ఉన్నాడు? ఏమిటని దబాయింపు? ఏమిటని దబాయింపు? నిన్నేం చేస్తాను చూడు, నిన్న నిన్నేం చేస్తాను చూడు. ఏమండి ఏమండి, ఏమి అనుకోవద్దండి. ఎవరే మాటంటే ఆ మాట అంటారు, ఎవరే పని చేస్తే అదే పని చేస్తారు. పోకిరి కుర్రాడు ఎవడో గాలి ఉప్పుంటాడు, అది చూసి ఆయన అదే చేస్తుంటారు. క్షమించండి. ఓహో అలాగా, పర్వాలేదమ్మా. చూడండి ఈ డబ్బు తీసుకుని గాలి కొట్టించండి. వద్దులే అమ్మా. దీంట్లో శ్రమే ఉందండి, నేనేమైనా భుజాల మీద మోసుకెడుతున్నానా? కారులో డ్రాప్ చేస్తాను రండి అన్నాను. భయపడకండి. ఏమండో నేనేం రౌడీని కాదు. గెట్ ఇన్ ప్లీజ్. అందంగా ఉండే మీ బోటి ఆడవాళ్ళ సుజయ సామ్రాజ్యానికి రాజులు కావాలని ప్రయత్నిస్తున్నాను. ఆశలు పెంచుకుంటున్నారు. అప్లికేషన్ వేయడం తప్పే ఉందండి. మీరు మంచి మాటకారండి. అదేమిటండి, అప్పుడే జారిపోయింది. ఏమిటండి? అదే మీ పవిట. సారీ. ఎంత కప్పుకుందాం అనుకున్నా మీ అందాన్ని దాచుకోలేకపోతున్నారు. వయసు అలాంటిది దోచుకోవాలి. మీలాంటి దొంగలు చూస్తుంటే దాచుకున్న ప్రయోజనం లేదు. వెరీ గుడ్, ఉన్నమాట అన్నారండి. నేను నిజంగా దొంగనే. ఎస్ఐ కర్రపల్లి సమయ స్పీకింగ్. కారు పోయిందా? కారు పోయింది, కారు పోయింది. నంబరు APX 2799. వెతుకుతాం వెతుకుతాం. ఈ కారు మీదనే? ఇదొక్కటే కాదు, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి ఉంది. అదేమిటండి మీకు లేదా? అదే కారు. లేదండి. అయ్యయ్యో అంత మాట అనకండి. గులాబీ రేకులు లాంటి మీ పెదవుల నుంచి వచ్చి లేదు అన్న మాట చాలా చేదుగా ఉందండి. మీకే కారు కావాలో చెప్పండి. ఈ కారే కావాలా, బెంజ్ కావాలా, చెవర్లెట్ కావాలా, ఇంపాలా కావాలా? ఈ మంచితనంతో నన్ను కిరిబిక్కిరి చేస్తున్నారు. డబ్బు 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 డబ్బు. ఏనాయనా నీకు ఎదురు డబ్బులు ఇయ్యారా? ఏనాయనా నీకు ఎదురు డబ్బులు ఇయ్యాలా? డబ్బులు ఏమంటే మాటకు మాట చదువుతావా? డబ్బులు ఏమంటే మాట మాట చెప్తావా? సత్యమా దేవుడా, సత్యమా దేవుడా. నా డబ్బులు నాకు ఇస్తావా నాలుగు తన్నమంటావా? ఏ నా డబ్బులు నాకు ఇస్తావా నాలుగు తన్నమంటావా? రాళ్ళు మొత్తం చూడు, మళ్ళీ రాళ్ళు మొత్తం చూడు. వేళ కొడుకు ఉందా? ఏమా వేళ కొడుకు ఉందా? ఇదే అక్కడ ఇదే అక్కడ రారా బాబా. పొద్దున లేదు ఎవడు మొగం చూసానరా బాబా. పొద్దున లేదు ఎవడు మొగం చూసానరా బాబా. మా బాబు గారు ఇచ్చినైనా? మా బాబు గారు ఇచ్చినైనా? అయ్య బాబు నీ బాబు అడుగుతున్నా డబ్బులే బాబు. డబ్బులే బాబు. ఇదక్కడ బాబు నా డబ్బులు వచ్చా? ఇదక్కడ బాబు నా
చిమితం లేదు. అమ్మా ఆయనకు మటు చిమితం లేదో నాకు లేదో. ఎడొస్తాను తల్లి, ఎడొస్తాను తల్లి, ఎడొస్తాను, ఎడొస్తాను అమ్మా, ఎడొస్తాను బాబా, వస్తాను, ఎడొస్తానమ్మా, ఎడొస్తాను. సకల లోకాల కాధార శక్తి మగువ, భూతకోటికి జన్మ ప్రదాత మగువ, ముజ్జగాలను ఏలు త్రిమూర్తులెప్పుడు ప్రణతులందించు మూల విరాటు మగువ. సీతా, సీతా, నువ్వెందుకు వచ్చావురా, నువ్వెందుకు వచ్చావురా? అబ్బా ఊరుకోరా నాయన, అబ్బా ఊరుకోరా నాయన. నీ పిచ్చేమో గానే నన్ను చంపేస్తున్నావురా, నీ పిచ్చేమో గానే నన్ను చంపేస్తున్నావురా. లోపలికి వెళ్ళరా, లోపలికి వెళ్ళరా. ఇదంతా నా కర్మరా నాయనా, నా కర్మ, ఇదంతా నా కర్మరా నాయనా, కర్మ. పోరా గాడిద, పోరా గాడిద, పళ్ళు రాలగొడతాను చూడు, పళ్ళు రాలగొడతాను చూడు. రామ రామ చాలరా నాయనా, చాలు. రామ రామ చాలరా నాయనా, చాలు. లక్ష్మి, వీడితో వేగలేమేమో అనుకున్నానమ్మా, మొత్తానికి దారిని పెట్టావు. భగవంతుడా, ఈ పిచ్చివాణ్ణి నీ మెడకు కట్టి పండంటి నీ జీవితం పాడు చేశానని కుమిలిపోతున్నానమ్మా. అలా అనకండి మావయ్య, తొందరలో నా దైవం మతిస్థిరులై మనందరి జీవితాల్లోనూ కోటి దీపాలు వెలిగించాలని ఆశీర్వదించండి మావయ్య. భాగ్యవతి, నేనెప్పుడు ఆ జగన్మాతను ప్రార్థించేది కూడా అదే తల్లి. చల్లని తల్లి విని
నువ్వు లాంటి కుర్రవాడు. కోటికి పరిగెత్తుకుని కుటుంబం. అబ్బాయికి ఏం ఉద్యోగం? పబ్లిక్ వర్క్స్ అండి. పబ్లిక్ వర్క్సా? అదేనండి, అదేదో సిఐడి లాంటి సెంట్రల్ ఉద్యోగం. కానీ ఏమి హోదా, ఏమి దర్జ, ఏమి గౌరవం దుర్గమ్మ తల్లి. వర్ణించాలంటే ఈ నరవలేని నాలుగు తాలదమ్మా. నూనూకి బీతాలు దువ్వుకుంటూ అబ్బాయి డ్యూటీకి వస్తున్నాడంటే అటు ఇటు ఉన్న పోలీసులు టప్పు టప్పని సెల్యూట్లు పెట్టాల్సిందే. జీతం ఎంత? ఇదిగో చూడమ్మా, అబ్బాయి ఉద్యోగం చేయడం జీతం కోసం కాదు, గౌరవం కోసం. చెప్పేది కదమ్మా కోటీశ్వరుల కుటుంబం అని. ఒక్కొక్క నెలలో 2000, మరొకప్పుడు 3000, ఒక్కొక్కప్పుడు 5000 అవకాశాలు బట్టి, అదృష్టాన్ని బట్టి అలా వస్తుంటుంది, ఇలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే బాగా ఖర్చుదారీ మనిషి అన్నమాట. ఎంత ఖర్చు పెట్టేయమ్మా? 3 తరాల వరకు తరగని ఆస్తి ఉంది. ఒక్కదా ఒక కుర్రాడు, వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు బంగార పువ్వులతో దేవుడికి పూజలు చేయడం నేను స్వయంగా కళ్ళారా చూశాను. బంగార పువ్వులే? ఆ మాటకు వస్తే ఇల్లంతా బంగారమే. అమ్మో, ఇంటి పేరేమిటో? కస్తూరి గారు. ఇదిగో చూడమ్మా, ఇంటి పేరు, సాంప్రదాయం వగేరా అన్నీ నా ఎత్తున పడమేయండి. ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. ఆ కుర్రాన్ని చూడండి మీరు, తర్వాత మీరే నన్ను తరుగుతారు. అలాగే అయితే ఈ శుభవార్త నారాయణ మూర్తి గారి చెవిరు కూడా పరిగెత్తే. అలాగే వార్త చెప్పుకుంటారా? శుభాశీ శీఘ్రం, సౌభాగ్య దీభవ. ఎప్పుడో నోటి మాటలతో ఆహ్వానించడం సరిపోతుంది, కానీ చేతిలో నోట్లు కట్టి చూపించలేమండి. ఇంతకీ నా బాకీ తీరేదేనా? ఒక నిలధారేనా? ఎంత మాట అన్నారు? తొందరలో మీ బాకీ తీర్చుకుంటానండి. ఇలా లక్షసార్లు చెప్పారు, అదిగో ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది మీకు ఇచ్చేస్తాము అన్నారు. ఆ డబ్బు రాను వచ్చింది, మీ కుర్రాడు పెళ్లి చేసుకున్నారు. ఏ, ఆ పిచ్చోడు పెళ్లి చేసేందుకు సొమ్ము దొరికింది, కానీ నా బాకీ తీర్చేదానికి సొమ్ము దొరకదా? ఒక్క 3 నెలలు గడువు ఇప్పించండి. అదేం కుదరదు, ఒకే ఒక్క నెల గడువిస్తున్నాను. ఈలోగా కట్టారా? సరే సార్, లేకుంటే ఆ పైన నేను మనిషి కాను. బలవంతంగా ఇల్లు స్వాధీనం చేసుకుంటాను అంతే. బలవంతంగా ఇల్లు స్వాధీనం చేసుకుంటాను అంతే. ఆనంద్, ఏదైనా మాట్లాడానా? ఏం మాట్లాడను? ఒంటరిగా ఒక జంట ఉంటే ఏం మాట్లాడుకుంటారు? ఓ అదా, నా సిగ్గేస్తోంది. మీరా సిగ్గుపడాల్సింది, నేను మగవాడివి, నీకెందుకు సిగ్గు? మాట్లాడానా? మీనా, మా అమ్మ లేదు, ఇంత ప్రయారు చేసింది అంతాను మా చలాయ తెలిసింది. మీనా, అవన్నీ ఇక్కడెందుకు? ఇంకేదైనా మాట్లాడు. ఇంకేం మాట్లాడను? మీనా, మాట్లాడు మీనా ప్లీజ్. ఆనంద్, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించడం లేదా? ఎందుకు లేదు, అనిపిస్తోంది. ఏమనిపిస్తోంది? ఎప్పుడు నిన్నే చూడాలని, నీ దగ్గరగా కూర్చోవాలని. కూర్చోవాలని? నిన్ను ముట్టుకొని. ముట్టుకొని? నిన్ను ముట్టుకొని, నిన్ను గట్టిగా పట్టుకొని. మమ్మ చిడుతుంది. ఆనంద్, ఇలా భయపడితే మన పెళ్లి జరిగినట్లే. నాకెందుకు భయం మీనా? నాకు భయం లేదు. మరి మన పెళ్లి సంగతి మీ అమ్మగారిని అడుగుతున్నావుగా? మా అమ్మగారిని అడుగుదాం అనుకున్నాను మీనా. మా అమ్మ అంటే నాకు భయం మీనా, అందుకని నువ్వే అడుగు మీనా. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. పర్వాలేదులే, ముందు నిన్ను మా అక్కయ్య దగ్గరకు తీసుకువెళ్తాను. వద్దు మీనా, వద్దు. మరేం భయం లేదు, కానీ ఆవిడ ముందు ఇలా తత్తత్త నన్ననా అనకూడదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యం మీనా, నాకెందుకు భయం? పదా, నువ్వే ముందు పదా. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మా అక్కని తీసుకొస్తాను. ఏమిటి మీరు అప్పుడే వచ్చేసావు, తెలియచుకు వెళ్ళలేదా? వెళ్ళలేదు అక్కయ్య, దారిలో నా ఆనంద్ క్లాస్మేట్ కనిపించి. కనిపించి? ఆశీర్వదించమన్నాడు, తీసుకొచ్చాను. ఏమిటి? ఆహా, నీ ఆశీర్వాదం కావాలన్నాడు అందుకని. ఓహో, అలాగా. నా క్లాస్మేట్ ఖాన్. కూర్చో బాబు. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చో. మీరు కూర్చుంటే ఆశీర్వాదం కావాలన్నావట? అవునండి, నేను మీ చెల్లయ్య. క్లాస్మేట్ అట కదా? అవునండి, క్లాస్ లో మేమిద్దరం క్లాస్ లోను. ఒక గ్లాస్ లో మంచినీళ్ళు తెమ్మను. వద్దండి, ప్రేమించుకున్నాం. ఓహో, అదా విషయం, బాగుంది. తర్వాత? అదే పెళ్లి చేసుకుందామని. నా అంగీకారం కోసం వచ్చావన్నమాట. అవునండి. మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవటానికి నీకున్న అర్హతలేమిటి? బిఏ పాస్ అయ్యానండి, వయసు ఉంది,
గుడ్ హెల్త్ మా అమ్మ లేదండి 5 లక్షలు ఆస్తి సంపాదించిందండి మీకెంత ఉందండి ఆస్తి మాకు 10 లక్షల దాకా ఆస్తి ఉంది అయితే ఇంకే అన్ని బాగానే ఉన్నాయి యౌవనం గోవలాంటిది నీ పైకెగరని యౌవనం గోవలాంటిది ఎగరని పైకెగరని లాంటిది ఎగరని పైకెగరని చక్కని చిక్కని చెక్కిలిపై ఎరుపెక్కిన సిగ్గులు చిదుముకోని నున్నని పెదవుల గిన్నెల దాగిన కమ్మని మధువులు అందుకోని చక్కని చిక్కని చెక్కిలిపై ఎరుపెక్కిన సిగ్గులు చిదుముకోని నున్నని పెదవుల గిన్నెల దాగిన కమ్మని మధువులు అందుకోని యవ్వనం గోవలాంటిది ఎగరని పైకెగరని వెచ్చని పచ్చికపై మన సిట్టిన ముచ్చటలాడుకోని అల్లిన కోగిట వెళ్ళువ దూకే అల్లరి తలపుల తేలిపోని పచ్చని వెచ్చని పచ్చికపై మన సిట్టిన ముచ్చటలాడుకోని అల్లిన కోగిట వెళ్ళువ దూకే అల్లరి తలపుల తేలిపోని అమ్మాయి వరసేమో బాగున్నది ఈ అమ్మాయి వరసేమో బాగున్నది ఇక అవునా కాదన్న ఆగనన్నది ఆగనన్నది యౌవనం గుబ్బలాంటిది ఎగరని పైకెగరని ఇప్పుడే రెక్కలు వస్తున్నాయి ఆశలే రేకులు వేస్తున్నాయి పొదలోనే కొన్నాడు ఒదిగి ఉండని యౌవనం యౌవనం గువ్వలాంటిది ఎగరని పైకెగరని నేను మీ మామగారు ఇవాళ పొన్నూరు ప్రయాణం పెట్టుకున్నాం అక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతనితో మాట్లాడి కొంత డబ్బు అప్పుగా తీసుకుని తొందరలో వస్తామమ్మా అలాగే మావయ్య వెళ్ళండి పొన్నూరు ఆంజనేయ స్వామికి అర్చన చేయించండి అలాగేనమ్మా బాబు జాగ్రత్త నా ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను అత్తయ్య మీరు వెళ్ళండి ఊరినీయమ్మ కడుపు మాడ గుండె దద్దరిల్లిపోతాను ఇది కారు హారనా విశాఖపట్టణం హార్బర్ సైరనా రాజా
రాజాధిరాజా, రాజ పరాక్రమ, రాజ విక్రమ. పేరయ్య గారు చాలా హుషారుగా ఉన్నారు. ఏమిటి విషయం? ఏమిటి విషయం అని మెల్లగా అడుగుతున్నావా? నిన్ను పెళ్లి కుమారుని చేసేంత వరకు ఈ పేరయ్య నిద్రపోడు అనుకో. పెళ్లి కుమారుడా? అయితే మాట్లాడారన్నమాట. ఏమన్నారండి శాస్త్రి గారు? చెప్పండి, ఏమన్నారు? చెప్పరా? అయితే ఉండండి. ఏమన్నారు అంటే? ముందు విషయం చెప్పండి. నీ గురించి అన్ని చెప్పాను, వారు సంతోషించారు. ఇక పెళ్లి చూపులే తర్వాత, ఇక నీదే ఆలస్యం. నా తల్లి, నా అమ్మ, ముత్తావయ్యావా, రామ్మ. అపరంకి బొమ్మ, అత్త సిగ్గైతే ఎలాగమ్మా? కాబోయే అక్క మామలను కాస్త నీ అందసందాలను చూడని. రాజా గారు, మరి రాణి గారిని చూడండి తమరు. చూసినట్టే చూసినట్టే. మరి తమ అభిప్రాయం? నాకు నచ్చినట్టే. రాజా గారి మాట వరహారం మూట. దుర్గమ్మ గారు, ఇక అమ్మాయి గారి అభిప్రాయం ఏమిటో మీరే కనుక్కోవాలి. అమ్మా, అబ్బాయి నచ్చాడా నీకు? మా అమ్మే మా తల్లి. పెరయ్య మాకు నచ్చితే తనకు నచ్చినట్లే అంటోంది అమ్మాయి. శుభర్ష శీఘ్రం అన్నారు. తాంబూరాలు సిద్ధం చేయించండి, అమ్మాయిని లోనికి తీసుకెళ్ళండి. అలాగే. ఏం పేరయ్య, ఏమిటి విశ్రీకర్ల సందడి? ఈ కాబట్టి గారా, దయచేయండి దయచేయండి. ఎక్కడో చూసినట్టుంది. అబ్బా, ఏమిటి ఏమైంది? చిరుప్పా పన్ను బాధ? రెండును సార్. ఏం మరిది గారు? ఆంబులాలు ఇచ్చి పుచ్చుకునే ముందు కొంచెం ఆలోచించుదిన. ఈ సంబంధం మంచిది కాదని నాకు సందేహంగా ఉంది. ఇంతకంటే మంచి మాట మీరు ఎప్పుడు చెప్పారు? అపశకనాలు పలకడం, అడ్డుపుల్లలు వేయడం మీకు అలవాటేగా? అది కాదు వదిన. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు జోక్యం కలగ చేసుకో. దుర్గమ్మ తల్లి, నువ్వు చేసిన పాపాలకి ఫలితం అనుభవించే రోజు దగ్గర పడుతోందిలే. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. కానీ ఎలా నడిపిస్తావో నీ ఇష్టం. కానీ లక్ష్మి అత్తయ్య. ఎన్నో నెలమ్మా? వండత్తయ్య. చాలా సంతోషం అమ్మా. రండి అత్తయ్య, అంతా కులాసేనా అత్తయ్య? అంతా కులాసుకున్నారు. అబ్బాయేడి? ఉండండి అత్తయ్య, పిలుస్తాను. ఏమండి ఏమండి? పసిబిడ్డల్ని అమాయకుల్ని పావులు ఏమి చేయమమ్మా. నన్ను కొట్టండి లక్ష్మి, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను కొట్టండి అత్తయ్య, నన్ను కొట్టండి అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను కొట్టండి. పట్టుకెళ్ళండి, నీ పోతాను. పట్టుకెళ్ళండి, నీ పోతాను. పట్టుకెళ్ళండి, నీ పోతాను. పట్టుకెళ్ళండి.
అమ్మా లక్ష్మి, భగవంతుడు నీకు మంచి నేర్పు కూడా ఇచ్చాడమ్మా. పిల్లలిద్దరూ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా మనం కూడా మాట్లాడుకుంటే. మాట్లాడుకునేందుకు ఏముందండి, మీ అభిప్రాయం ఏమిటో చెబితే దాన్ని బట్టి మా వదిలి గారు. మీకేం కావాలో సందేహించకుండా అడగండి. మాకు 10 లక్షల దాకా వస్తుంది, అందులో సహం మా చెల్లెలిది. లాంఛనాలు, ఆడపడుచు కట్నాలు అవి కాకుండా కుర్రాడి పేర కనీసం అదే 1 లక్ష రూపాయలు బ్యాంకులు వేయించండి. అంతేనా? అలాగే అబ్బాయి పేరు మీరు వేసే 1 లక్ష రూపాయలకు తగిన బంగారం అమ్మాయికి నేను పెడతాను. ఆహా, ఇక 2 పెళ్లిళ్లకు సరిపడే ముహూర్తం నేను పెట్టేస్తాను. 2 పెళ్లిళ్ళా? అదేలేండి, మా అమ్మాయిని జనపారం జమీందారులకు ఇస్తున్నాం. జనపారం జమీందారులా? అది సరే వదినా, 1 లక్ష రూపాయలు బంగారం పెడతానన్నావు కదా, ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? సందేహాలకు మా మరిది గారు పెట్టింది పేరు. అదే, వాడు మీ దాంట్లో అర్థం లేకపోలేదు. ఏమిటండి, మీరు కూడా విమలాదేవి దగ్గర 1 లక్ష రూపాయలు అలా తీసుకుని ఇనపెట్లో ఉన్న నగలన్నీ. అయ్యో, ఊరి వాళ్ళని. అబ్బా, ఎవరివైతేనేమయ్యా, ఆ నగలన్నీ కోళ్ల మెళ్ళో అలా వేసి కాపురానికి రాగానే ఇలా తీశారు. అబ్బా, ఇలా ఇచ్చినట్టే ఇచ్చి అలా తీసుకుంటాం అన్నమాట. చాలా పెద్ద ఎత్తే వేశారు వదిలి గారు. లక్ష్మి, ఏమిటమ్మా ఇది? ఇంటి యజమానికి మేము బాకీ ఉన్నామా? అయ్యయ్యో, నా కబురు చేయలేకపోయావా? గడువడికి మా అత్త మామూలు డబ్బు తెస్తామని వెళ్ళారు. ఇలాగా వీళ్ళంతా పని చేస్తారు చూడు మావయ్యా. అంతేనమ్మా, డబ్బే పరమార్థం అనుకునే వాళ్లకు దయాదాక్షిణ్యాలు ఉండవమ్మా. పర్వాలేదు నా సరే అమ్మా. ఎక్కడికి మావయ్యా? పెద్దమ్మ ఇంటికి వెళ్దాం రా అమ్మా. రాణికి ఆనందకు పెళ్లి సంబంధాలు కుదిరినాయి. అన్నయ్య నేను చూడాలని తగతలాడుతున్నాను. ఈ పరిస్థితిలో నేను ఎక్కడికి రాలేను మావయ్య. పిచ్చి తల్లి, విధి పగబట్టి ఎదురైనప్పుడు మనం తల ఉంచుకు నడుచుకోవాలమ్మా. ఉండటానికి ఇల్లు లేనప్పుడు ఎక్కడుంటావు? నా మాట విని నాతో రా తల్లి. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కట్టుకునే చీర 1500 రూపాయలు పోసుకున్నాను. వదిన లక్ష్మి. అత్తయ్య రామ్మారా. ఈ దిక్కుమాలింది, నెల కూడా తప్పిందన్నమాట. అంటే ఏమిటమ్మా? ఏముందమ్మా, పెళ్ళయ్యాక వచ్చేదే కడుపు. పిచ్చోడు పెళ్ళం కడుపుతో ఉందన్న అమ్మా. మొగుడు పిచ్చోడు కదా, మరి పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడు పుడతాడే? ఎలాంటి వాడు పుడతాడమ్మా, పెద్ద పిచ్చోడికి చిన్న పిచ్చోడు పుడతాడే. ఏమిటో చూపు. నీ కళ్ళు చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను డార్లింగ్. నా మతే పోతోంది. నీ గెస్ట్గా ఉంటూ ఊహాలోకంలో పయనించే నాకు తిరిగి గవర్నమెంట్ గెస్ట్గా వెళ్ళాలంటే నాకు మనస్సు రావటం లేదు డార్లింగ్. నన్ను వదిలి వెళ్ళొద్దు రాజా. వెళ్ళను రాణి. చక్రాల్లాంటి నీ కళ్ళు, చెక్కుటద్దాల్లాంటి నీ చెక్కిళ్ళు, మేలిమి బంగారాన్ని మరిపించే నీ ఒళ్ళు, ఆ
రచీదేవి నీ అందానికి హ్యాట్స్ ఆఫ్. నీ మాట ఏమిటంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. నువ్వే కాదు రాణి, నా మాటలు విని చాలా మంది మై మర్చిపోయారు. ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్ జనరల్స్, లాయర్స్, జడ్జెస్ అంతా నన్ను మునగాడికి మునగాడవని భుజం తట్టి గెస్ట్ హౌస్ లో ఫస్ట్ సీట్ ఇస్తారు. అయితే మళ్ళీ మీరు గెస్ట్ హౌస్ కు వెళ్ళిపోతారా? వెళ్ళను, వెళ్ళలేను. క్లోరోఫామ్ వాసనకి స్పృహ తప్పిన రోగిలాగా నీ జడలోని మల్లె పువ్వుల వాసనకి మత్తెక్కిపోయి కమ్మని నీ కౌగిలిలో కరిగిపోతాను రాణి, కరిగిపోతాను. తొలి రేయిలో పులకిల్తలో తుదిలేని రుచి ఉన్నది, మలపుల బొదిలో నా తొలకరి వయసి ఆదినది, పాదినది, ఆదినది, పాదినది. అధరాలు వేటాడగా నయనాలు, నయనాలు మాటాడగా అధరాలు, అధరాలు వేటాడగా చేయి చెరలాడగా నీ మేను నా మేను జతగూడగా మలిజాము మరి కాస్త కవ్యంచగా తొలిజాము నిలు వెళ్ళ కరిగించగా మలిజాము మరి కాస్త కవ్యంచగా వయసి ఆదినది, పాడినది, ఆదినది, పాడినది.
కళ్ళు తెరవగానే కనకమహాలక్ష్మి దర్శనం. జై కత్తి రాజా, ఈవేళ నీకు పొద్దున్నే చక్కని బోణి. కనకమహాలక్ష్మి, నువ్విప్పుడు ఒక్కచోటే ఉండకూడదమ్మా. వచ్చాయమ్మా, నా దగ్గరికి వచ్చాయి తల్లి. రాణి లేమ్మా. అబ్బా, నాకు ఇంకా నిద్ర వస్తుంది. పొద్దుకే దాకా పడుకుంటే ఊరి పీడలన్నీ మీద పెడతాయి అంటారు. లేమ్మా, లేచి కాస్తాగు. ఏమిటి బావగారు, చాలా హుషారుగా ఉన్నారు. కాకపోతే ఏంటి బావగారు, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, జీవితంలో అనుకున్నది సాధించాం. కాకపోతే ఏమిటి బావగారు, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, జీవితంలో అనుకున్నది సాధించాం. బావగారు, నిజమైన ప్రేమకి అపజయం అంటూ లేదండి. బావగారు, నిజమైన ప్రేమకి అపజయం అంటూ లేదండి. పర్వాలేదే, పిచ్చోడైనా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. పర్వాలేదే, పిచ్చోడైనా చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు. బావగారు, అతనికి ఏం తెలియదు, పాపం పిచ్చోడు. బావగారు, అతనికి ఏమి తెలియదు, పాపం పిచ్చోడు. సరే సరే, నాకు చాలా పనుంది, నేను వస్తా. సరే సరే, నాకు చాలా పనుంది, నేను వస్తా. పోనీ చూద్దాం, నువ్వే తీసుంటావు. మా అమ్మ ఇచ్చేవి. అత్తయ్య, నీకు ఇంకోటి ఇస్తాను, ఆ నెక్లెస్ ఇచ్చేయమ్మా. ఏమిటా మాట, మీరు ఊరుకోండి. ఇచ్చేయమ్మా. నేనే పాప ఎరుగునత్తయ్య, నేనే పాప ఎరుగునత్తయ్య. ఒరే ఆనంద, దీన్ని రెక్కల విరిచి కట్టాయా? ఒరే ఆనంద, దీన్ని రెక్కల విరిచి కట్టాను. అమ్మా, లక్ష్మి అలాంటి పని చేయదమ్మా. అమ్మా, లక్ష్మి అలాంటి పని చేయదమ్మా. లక్ష్మి అలాంటి పని చేయదు. అబ్బే చేయదు. లక్షాధికారి కూతురు, కోటీశ్వరుడు భార్య, డబ్బు కాసుపడు. రోషం ఉంటే నిజం చెప్పమనండి. పెళ్లి సాకుతో మూడు పెళ్ళా నా ఇంట్లో పడి రాహుకైతున్నా తింటున్నది కాకుండా ఇలాంటి నిజాలు కొడగడతారా? ఏమే చెప్పు, నిజం చెప్పు, ఎక్కడ దాచావో చెప్పు. నేను తీయలేదు అత్తయ్య. ఎవరు తీయకపోతే ఎలా పోయింది? పొద్దున్నే నా గదిలోకి వచ్చింది నువ్వు, కాఫీ తెచ్చింది నువ్వు, నన్ను నిద్ర లేపింది నువ్వు. నువ్వు కాక ఈ పని ఎవరు చెయ్యరు, చెయ్యలేరు. మావయ్య, నేను తీయలేదు మావయ్య. మీ లక్ష్మి ఏనాడు అలాంటి నీచానికి దిగజారదు మావయ్య. నువ్వు కాకపోతే వీడు. నీ దొంగ ఏడుపులు విని నిన్ను ఎవరో వెనకేసుకుంటురా. చెప్తా నిజం చెప్పు, నగ ఎక్కడ కాచావచ్చు. నిజం చెప్పవా, పోలీసులు పిలుస్తాను.
వచ్చి నాలుగు తగలిస్తే నిజం నువ్వే చెప్తావు. నేను ఆ నెక్లెస్ తేలిదత్తయ్య, ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టు, నన్ను కన్న తల్లి మీద ఒట్టు, పెంచిన మామ మీద ఒట్టు, నాకు పసుపు కుంకుమ ప్రసాదించిన నా భర్త మీద ఒట్టు అత్తయ్య, నేను మనస్ఫూర్తిగా నమ్మి పూజించే ఆ భగవంతుని మీద ఒట్టు అత్తయ్య. నేనే పాప ఎరగను, నన్ను నమ్మండి అత్తయ్య, నన్ను నమ్మండి, నమ్మండి అత్తయ్య, నన్ను నమ్మండి. బాబు ఇన్స్పెక్టర్ గారా? ఎవరు? నేను కనక దుర్గమ్మ. దుర్గమ్మ గారా? మా ఇంట్లో 25,000 రూపాయలు ఎక్కిసిపోయింది. రండి బాబు, త్వరగా రండి. దుర్గా, నీకు పోయే కాలం వచ్చింది. పోయే కాలం వచ్చింది కాబట్టే మీ ముద్ర మేనపాళ్ళు ఇలాంటి పనికి తెగించింది. సీతాపతి విన్నావా నాయన, మీ అమ్మాయి ప్రజ్ఞ. చిన్న మావయ్య చూడు, మావయ్య నేను ఈ దొంగతనం చేయలేదంటే ఎవరు నమ్మటం లేదు మావయ్య. భగవంతుడా, నేను ఈ నేరం చేయలేదని నీ ఒక్కరికే తెలుసు. వీళ్ళందరినీ ఎలా నమ్మించగలను స్వామి? రండి బాబు రండి, ఎంత అన్యాయం జరిగిందో చూడండి. రండి బాబు రండి, ఎంత అన్యాయం జరిగిందో చూడండి. 25,000 రూపాయల నెక్లెస్ పట్టును పోయింది బాబు. 25,000 రూపాయల నెక్లెస్ పట్టును పోయింది బాబు. నాకు వీడి మీద అనుమానం, వీడే తీసుంటాడు. నాకు వీడి మీద అనుమానం, వీడే తీసుంటాడు. చూసారా చూసారా, ఇంతసేపు దొంగ ఏడుపు లేచింది, మా రోజులు మంచి కాబట్టి మా వస్తువు మాకు దొరికింది. 33-2 ఇతను నరస్తుంది. నా భర్త అమోసం అని తెలియదు నా మైకులు. అయ్యా, నీ భర్త జైలులో దొరికిందమ్మా. నేరస్తులు ఎవరో తెలిసే వరకు నీ భర్తను రిమాండ్ లో ఉంటారు. ఎవరే మాట అంటే మాట అంటారు, ఎవరే పని చేస్తే పని చేస్తారు. అలాంటి వ్యక్తి స్వతహాగా అలాంటి పని చేయండి ఇన్స్పెక్టర్ గారు, దయచేసి అని విడిచిపెట్టండి. ఎస్ఐ గారు, మా వస్తువు మాకు దొరికింది, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టండి. దట్స్ ఆల్ రైట్, మీ వస్తువు మీకు దొరికినట్లుగా ఒక స్టేట్మెంట్ రాసి పంపించండి. అలాగే ఇది 33-2. అవునమ్మా, ఏ ఇంట్లో మీ అమ్మ పుట్టి పెరిగిందో, ఏ ఇంట్లో నువ్వు కళ్ళు తెరిచావో, ఏ ఇంట్లో నువ్వు తప్పదడుగులు వేశావో, ఆ ఇంటికి
నీ తల్లి పుట్టింటికి రా తల్లి. వద్దు మావయ్య వద్దు, మీరు ఎక్కడ పాదం పెడితే అక్కడ బాగున్న మండిపోతుంది. రండి. వద్దు మావయ్య వద్దు, మీరు ఎక్కడ పాదం పెడితే అక్కడ బాగున్న మండిపోతుంది. వెళ్ళిపోయింది లక్ష్మి, వెళ్ళిపోయింది నా లక్ష్మి, వెళ్ళిపోయింది. ఏ చిట్టి తల్లి ఇంట్లో అడుగు పెట్టగానే లక్ష్మి కలిసి వచ్చిందో, ఏ కళ్ళ తల్లి అందరి అభిమానం కోసం ఆహార్నిశను అస్తకత్తారు పడిందో, ఆ నా లక్ష్మి అవమానంతో కుళ్ళి కుళ్ళి ఏడ్చి వెళ్ళిపోయింది, ఏడ్చి వెళ్ళిపోయింది. నిండు చూడాలని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన పాపం ఊరికి నే పోదు, అవసరం తగకుండా పోదు, ఈ ఇల్లు బాగుపడదు, ఈ ఇల్లు బాగుపడదు. ఆహా లక్ష్మీదేవి, నువ్వు ఇలా చీకట్లో ఉంటే ఎలా చెప్పు, వెలుగులోకి రావాలి. ఉన్నవాళ్ళని ఎప్పుడూ ఉన్నవాళ్ళగానే ఉంచితే పాపం, లేని వాళ్ళ గతి ఏం కావాలి. పది మందికి పని కల్పించాలి. ఏమిటి రాజా, ఈయన పెట్టి ఇంకెలా చూస్తున్నావు. చూడరాని, ఈ పెట్టి చాలా బాగుంది కదూ, ఓల్డ్ మోడల్ అయినా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అవునండి, మా అమ్మ ప్రాణాలన్నీ ఇందులోనే ఉన్నాయి. మేము అదే లేదు, మా ఆఫీస్ కు 50 పెట్టి లాంటివి కావాలి, ఓల్డ్ మోడల్ అయినా సరే ఇలాంటివే ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను. సరే గాని అలా షికార్కి వెళ్ళాంట. చూడరాని, షికార్కి అంటే ఎలా చెప్పు, నా కోసం ఎందరో మహానుభావులు ఎదురు చూస్తుంటారు, వాళ్ళల్లో కొందరినైనా నేను కలుసుకోవాలిగా. రేపు పెడదాం కానీ ఏమనుకోకే. లక్ష్మి, ఏమిటమ్మా ఇది, పూలమ్మిన చోటనే కట్టెలమ్మినట్లు, ఏం కర్మమ్మా ఇది. ఏ ఆస్తు జీవించాలో అర్థం కావట్లేదు మావయ్య. ఏమిటమ్మా ఈ నిరాశ, ఎందుకమ్మా నీకు మొండి పట్టుదల, మానసానికి కట్టుబడి నువ్వు మారిపోవడమే కాకుండా అమాయకుడని నీ భర్తను కూడా బాధ పెడుతున్నావు. అటు చూడు, ఆకలితో ఎలా అలమటించిపోతున్నాడు అతను. కూతుర్ని చేయించాల్సి, దేహి అని ముష్టెత్తుకునే దానికన్నా ఆకలితో ఇలా అంతమైపోతేనే మంచిది మావయ్య. అమ్మా నువ్వెవరిని దేహి అనక్కర్లేదమ్మా. చూడు తల్లి, నీకు ఆ బాధ లేకుండా నేను ఒక ఏర్పాటు చేశాను, నేనేదో ఊరికే చేస్తాను నువ్వు అనుకోవద్దు, అప్పుగా తీసుకో, ఆ తర్వాత నెమ్మదిగా తీర్చుకుందు కానీ. ఏమ్మా మావయ్య. అవునమ్మా, నలుగురికి పలహారం చేసి పెట్టావంటే గౌరవంగా బతకచ్చు. అదిగో సామాన్లు అన్నీ తెచ్చా. లే తల్లి, నా మాట వినమ్మా. లేమ్మా. ఏం బాబాయ్, ఇంకో రెండు ఇడ్లీ లేనా? వద్దమ్మా. బాగోలేవా? అమృతలా ఉన్నాయమ్మా, ఇవ్వనమ్మా డబ్బులు. అమ్మా ఆకలమ్మా, 3 రోజులు మట్టి తిండి లేదు, ధర్మం తల్లి. ఇదిగోమ్మా 10 కాలాల పాటు చల్లగా ఉందమ్మా. రా, మా ఇద్దరికి చరణాలు ఇడ్లే. వచ్చి అరువు చాలా మిగిలిపోయింది అన్నయ్య. అంటే నీ బాకే పెట్టేస్తానా భయం? అది కాదన్నయ్య, నేను సర్దుకోలేను. అయితే డబ్బిత్తే కానీ ఇడ్డ లేవన్నమాట, దాని అర్థం అదే కదా గురు. అదే దాని అర్థం. ఇగా ఇస్తాలే, రాత్రికి వచ్చి నీ బాకీ చలి పెడతాలే. మర్యాద కాలం కదరా ఇది. అబ్బా
పచ్చడి మొహం మీద కొడతారా? పచ్చడి మొహం మీద కొడతారా? నిన్నేం చేస్తాడో చూడు, నిన్నేం చేస్తాడో చూడు. ఏంట్రా కూడా ఏం లేదు ముసుగారు, ఏదవరా వెళ్ళారా? మళ్ళీ ఇడ్లీ లేవు అమ్మా. డబ్బు అడిగా కదా డబ్బు, ఎవడై వచ్చాను అర్ధరాత్రి వేళ పగలే ఉంది మజ అర్ధరాత్రిలోనూ ఉంది ఆనందం. ఏమైనా సరే నిన్ను రాత్రికి వదలను అన్నయ్య. అన్నట అన్న ఆ పిచ్చోడు నిగిత్తుడు సుఖ నే చూపిస్తాను. నన్ను కాపాడగలిగానండి, ఇంతకంటే అదృష్టం ఏ ఆడది కోరుకుంటుందండి. అమ్మా నేను గడువు తప్పిన మాట వాస్తవం, దయచేసి మీ డబ్బు మీరు తీసుకుని నా నగ నాకు ఇప్పించండి అమ్మా. కావాలంటే మరో 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి తల్లి. గోపాలయ్య నాతో మాటంటే మాట, మాట తప్పడం మా ఇంత వంట కూడా లేదు. అవునమ్మా గడువు అనే 3 అక్షరాల మాటే మీకు వజ్రాయి. నా బోటి వాళ్ళ సంసారాలు ఎన్నో కూలిస్తేనే గాని మీ బోటి వాళ్ళు ఇంత పెద్ద భవంతి కట్టుకోలేరమ్మా. ఎంతటి పెద్ద భవంతులైనా పునాదులతో సహా ఊడ్చుకుపోయే ఉప్పెన గాలి ఏదో ఒక రోజున రాకపోదు, అప్పుడు మీ కంటి వెంట నీరు కారకపోదు. అవసరంలో కాళ్ళు పట్టుకున్నా, అవసరం తీరాక నోటి బొచ్చినట్టు మాట్లాడుతున్నా. ఇలాంటి శాపనార్థాలు నాకేం కొత్త కాదు. కష్టపడి కూడబెట్టిన డబ్బు నగలు కనబడకుండా పోయాయే కోడలా. అదేమిటండి మరి విడ్డూరంగా ఉంది? విడ్డూరం కాదమ్మా, నా నడ్డి విరిగిపోయింది. పూచకు పుల్లతో సహా నా ఆస్తి అంతా తుడిచిపెట్టిపోయింది. నాయన ఒరే నాయన ఆనంద అయిపోయిందిరా నాయన. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి, ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం అంతా గంగ పాలైపోయిందండి. ఎవరికేం పోయే కాలం వచ్చిందో, నా కొంప నిలువు నా దోచేశారండి. ఈ పని ఎవరు చేస్తుంటారంటో? ఎవరని చెప్పను రా నాయన, ఉన్న వాళ్ళంతా మనవాళ్లేగా. పై వాళ్ళు ఎవరున్నారు? మీ బావగారు, మీ ఆవిడ,
గారు దుర్గమ్మ గారు తొందరపడి నోరు జారటం అంత మంచిది కాదు. నా ఆస్తిపోయి నేను ఏడుస్తుంటే మీకు పాపం ఎందుకమ్మా? మీ మాటల ధోరణి చూస్తుంటే మమ్మల్ని అనుమానిస్తున్నట్టుగా ఉంది. అనుమానం ఏముంది తల్లి, ఆస్తి పోయింది అన్నాను. అబద్ధం కాదు కదా, అందరూ ఉన్నారు అన్నాను. అది అబద్ధం కాదు కదా, ఈ పని ఎవరో ఆను పాను తెలిసిన వాళ్లే చేశారు అన్నాను. అది అబద్ధం కాదు కదా. ఏమిటోదిరా ఆరుమకరాగా ఆలపిస్తున్నావు? అమ్మో ఇతర కడరో లెక్కల్లో మర్చిపోయా. కలిమి కలిసి వచ్చిందని కళ్ళు గుట్టు మరీ ఏడ్చావు. కాలం కోసం చూసావు, నా గుండెల్లో నిప్పులు పోసావు. నిన్ను ఊరికే విడిచిపెడతానా చెప్పు. నా డబ్బు నగలు ఎక్కడ దాచావో చెప్పు. ఏమిటి దొంగలు పడ్డారా, అందుకేనా ఈ రాగాలు? ఎంత నంగనాచివయ్యా, ఏమి ఎరగనట్టే మాట్లాడుతున్నావు. ఎవరు అనుకుని ఎవరంటున్నావు వదినా? నేను నీ మరిది సీతాపతిని. మరిదా పట్టిగట్ల, ఈ పని నీకు తెలియకుండా జరిగిందంటే నేను నమ్మను. వదినా మాటలు మర్యాదగా రాని. ఎంత ఉసురు పోసుకుని నీ ఇనప బీరు వాళ్ళు ఊపిరి సలపకుండా నింపావు. ఆ పాప ఇప్పుడు వెడిసి కొట్టింది. పాపపు సొమ్మో పాపపు సొమ్మో అంటూ ఓరవ లేక ఈ పని చేయించావు. వదినా నీ అన్యాయపు సొమ్ము దగ్గర నుంచి అంత కర్మ నాకేం పట్టలేదు. నీ ఆస్తంతా కాజేసి నీ ఇల్లు గుల్ల చేసిన వాడు ఎవడో నాకు తెలుసు. ఆ ఉత్తముణ్ణి నేనే పట్టుకుని నీ కళ్ళ ముందు ఆదర పెడతాను. అలా చేయకపోతే నా పేరు సింగవరం సీతాపతి వస్తాను. ఈ రే ఈ పోనీ
చినమామా ఈ ప్రతాపం నీదా? మీదే ఆలస్యం. పదన్నాయనా వదురా కనకదుర్గమ్మ వదురా. రండి 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 రాణి, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఆరాన్ మీనా రండి రండి, మీరు రండి రండి. విమలాదేవి మీరు రండి. అన్నయ్య నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, అందరూ ఉన్నట్టనా? అందరూ ఉన్నారు బాబు. వదిలి గారు ఎవరు వచ్చారా చూసారా? బాబు కొంచెం తప్పుకోండి. చూసారా పబ్లిక్ వర్క్స్ అదే, అటొక పోలీసు ఇటొక పోలీసు, ముందొక జీపు వెనకొక జీపు బయట ఉన్నాయి. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటూ ఫస్ట్ క్లాస్ ఫీజు తీసుకునే బలగారు వచ్చారు. దుర్గమ్మ గారు ఈ కేడి మీ అల్లుడా? అవును బాబు మా అల్లుడే. డబ్బు నగలు ఇతనికి మీరే ఇచ్చారా? లేదండి నేనేమి ఇవ్వలేదు. అయితే ఆ డబ్బు నగలు నువ్వే దొంగిలించావన్నమాట. సార్ మరీ అంత చిన్నతనంగా మాట్లాడకండి సార్. అత్తగారి సొమ్ము అల్లుణ్ణి ధారపోశాను. షటప్. ఆ నగలేం చేశావు? నగలన్నీ బంగారంగా కరిగించి అమ్మేసి జల్సా చేశాను. చూసావా వదినా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో మన కేడి అల్లుడు. మాట్లాడతాడండి, ఎందుకు మాట్లాడు? ఇతను పేరు మోసిన పెద్ద కేడి. ఇతను చెయ్యను దొంగతనం లేదు, ఆరని అబద్ధం లేదు. అత్తగారు ఎందుకండి అలా బాధపడతారు? ఇలా వెళ్తాను ఇలా వచ్చేస్తాను. డియర్ డోంట్ ఫియర్, ఇట్ ఈస్ కామన్ ఎఫైర్. టాటా. సినిమావు గారు నేను తొందరగా తిరిగి వచ్చి మీ నెత్తిన ధన్నం గుద్దుతాను. చూడు పోరా పోరా పోగిరి. అలాగే అలాగే రండి. ఏ వదిలా అలా కూలబడిపోయావు. జలపానం జమీందారం సంబంధం అన్నాం, తాంబూలాలు పుచ్చుకునే ముందు కొంచెం ఆలోచించమని చిలక్కు చెప్పినట్టు చెప్పాను, వినిపించుకున్నా? విసిరి పారేశాం. పిపరాటకం పేరయ్య గారి మాయ మాటలు విని గుండెల మీద కుంపడి తెచ్చి పెట్టుకున్నాం. ఏం చేస్తాం, అనుభవించాల్సిందే. పేరయ్య గొప్ప ముంచావు కదరా, జమీందారుల సంబంధం అని చెప్పి తడిగుడ్డతో గొంతు కోసావు కదరా. ఇప్పుడు తెలిసిందా? అసలే తడుపు మండి మేమేస్తుంటే ఇంకా నీ గోలే ఆయన. కడుపు మంటే అయ్యో పాపం, లక్ష్మికి పోసేదానివే. ఆ తరవాణి తీసుకురానా లేకపోతే మజ్జిగ ఏమి రాగం ఏమి అపస్వరం లేకుండా ఏడుస్తున్నారు. తంజావూరు జోడు సన్నాయిలు కచేరీ పెట్టించిన ఇంత హాయిగా ఉంది. బాగుంది కానివ్వండి. దుర్గమ్మ గారు అదేమిటమ్మా? మేము వెళ్తున్నాం. ఇలాంటి వాతావరణంలో నా చెల్లెలు ఒక క్షణం కూడా కాపలం చేయదు. అమ్మో మీనా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నేను కావాలనుకుంటే నాతోనే రండి. నువ్వే కావాలి నాకు, నువ్వు లేకపోతే ఒక క్షణం కూడా అవ్వదు నేను. ఏమిట్రా అన్యాయం, ఇలాంటి పరిస్థితులు తల్లిని చెల్లిని విడిచిపెట్టి పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోతావట? అవునమ్మా వెళ్ళిపోతాను, నా పిల్లం లేకుండా నేను ఎందుకు ఇక్కడ, నేను వెళ్ళిపోతాను. చూడు నాయన, నిన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిండ్రా, మాట విను బాబు. విన్నో విన్నంటే విన్నో. నువ్వెలా వెళ్తావు? ఎలా వెళ్తానా? ఇలా వెళ్తా మీనా. రెండకుని గారు అమ్మా రాణి అమ్మా, మనల్ని అందరూ దిక్కులేని పట్టులు చేసి వెళ్ళిపోయారు అమ్మా. ఏంటిది బేరా పాడ లేకుండా మేకల మంత్రాలు మా ఇంటికి తెచ్చిపెట్టారు. మేకలం కాదమ్మా, మర్యాదగా మా నగలు మాకు ఇవ్వకపోతే మేకులు అగ్గుచ్చుకుంటాం. నగల నగలేనా? ఈ వగలకి ముందు మీ అమ్మను మా నగలు మాకు ఇమ్మను. ఇదిగో డబ్బు. బాబు బాబు లేదు నాయన లేదు, మా నగలు మాకు కావాలి అంతే. ఎక్కడికి తెస్తారా నగలు? అల్లుడు ఎత్తుకుపోయి అమ్ముకున్నాడంటగా. ఆ కేడిగాడు తల్లికి కూతురికి సరైన బాధ పెట్టి మరిగిపోయాడుగా. ఎందరు ఉసురు పోసుకుందో, ముందు మా నగల సంగతి తెలుసు లేదా? బాబు తొందరపడకండి, కాస్త గడువు ఇచ్చారంటే. ఒక్కరోజు మాకు గడువు ఇచ్చావా? గంట తేడా అయితే మా నగ కాజేసేదానివే. మీరు అలా అంటే ఎలాగా?
కొంచెం గడువు ఇప్పించండి. గడువు ఇస్తే మాత్రం అమ్ముడు పోయిన మా నగలు ఎలా ఇస్తారండి? బాబు, నగలకు బదులు నగదైనా ఇచ్చుకుంటాను. సరే, అన్నమాట ప్రకారం నగలు కానీ నగదు కానీ ఇచ్చి తీరాలి. అలా కాని రోజున మిమ్మల్ని రచ్చగేడుస్తాం, మీ పరువు బజార్ పాలు చేస్తాం. జాగ్రత్త పదలయా. అమ్మా విమలాదేవి, ఇవి చేతులు కావు, ఆపదలో ఉన్నాను. నగలు తాకట్టు పెట్టిన వాళ్ళు నగలు ఇవ్వమని తొందర చేస్తున్నారు. ఒక్కసారి కోడల పిల్ల నగలు ఇప్పిస్తే ఇలా చూపించి అలా ఇచ్చేస్తాను. మా చెల్లెలికి పెట్టిన నగలు తాకట్టు వాళ్ళవా లేక మీ సొంత నగల? అవి మావే. మీవే అయితే ఆడపిల్లకు పెట్టిన నగలు మీరడగనుకూడదు, మేమివ్వనుకూడదు. అవునమ్మా, అడగకూడదు. పోనీ, 1,00,000 రూపాయలు అప్పుగా ఇప్పించండి. ఎప్పుడొచ్చారు అక్కయ్య? ఇప్పుడే వచ్చానమ్మా. అక్కయ్య, నేను సినిమాకు వెళ్ళొస్తాం. అలాగే, జాగ్రత్తగా వెళ్ళరండి. ఒరే ఆనంద, కన్న తల్లిని ఇంటికొస్తే కనీసం పలకరించకుండానే పోతావేంరా? మా వదిలిగారు మాట్లాడుతున్నారుగా. ఆపదలో ఉన్నాన్రా, సహాయం చేయమని ఒక్క మాట చెప్పరా? నేను చెప్పలేనమ్మా. ఇంటెళ్ళడువు కదట్రా, ఆ మాత్రం పెత్తనం లేదట్రా నీకు? మన ఇంట్లో ఆడపెత్తనే కదమ్మా, ఇక్కడ కూడా అదే. అబ్బా, టైం అయిపోతుంది, రండి. పదండి దేవిగా. అమ్మా విమలాదేవి, లాభం లేదమ్మా. మీరెంత ప్రాధాన్యపడినా నేను చిల్లిగబ్బకుడా ఇవ్వను. మాది కష్టార్జితం, మీలా తాకట్టు వాకట్టైన డబ్బు కాదు. వెళ్ళిరండి. ఏమండి, లక్ష్మిని ఒకసారి చూడాలని ఉందండి. అలాగే, మధ్యాహ్నం పెడతాం. మా అందరికి తల నానట్లే. డబ్బులు తెచ్చేవన్నయ్య. డబ్బులు కావాలా? ఏంటయ్య అన్యాయం? అడిగే నాదు లేడేనా? ఆడకుతున్న పట్టుకొని డబాయిస్తున్నావు. Thank you.
ఏమిటి దారుణం? ఏం చెప్పమంటారండి? పడుకోమని లక్ష్మి పురుషులు పడుతోంది. ఇక్కడ చాలా మంది ఉత్తరం అడిగిలో పడున్నారు. ఇంతకంటే మనిషికి ఏమాత్రం కావాలండి? ఏమండి ఇంత జరిగినా ఇంకా కూర్చొని మాట్లాడుతున్నారా? ముందు మా ఇంటి డాక్టర్ని పిలిపిస్తాను. భయం లేదమ్మా. అత్తయ్య ఆయనకి ఎలాగుంది? కులాసుగానే ఉందమ్మా, ఏం భయం లేదు. మగపిల్లవాడమ్మా. ఏమండి లక్ష్మి ప్రశ్నించిందండి, మగపిల్లవాడు. చాలా సంతోషం. పేరయ్య, పరిస్థితి ఎలా మారిందో చూసావా? ఏం చేస్తాం, ఓడలు బండ్లు అవుతుంటాయి, బండ్లు ఓడలు అవుతాయి. నమ్మించి ములగ చెట్టు ఎక్కించా. ఇదిగో అలాంటి నిందలే వద్దంటున్నాను. అసలు విషయం ఏమిటో చెప్పండి. డబ్బు చాలా అవసరం, అప్పిప్పించు. డబ్బు దొరకదమ్మా, అందులో మీరంటే అసలే ఇవ్వరు. పోని ఇల్లు అమ్మేస్తాను. లంకంత కొంప ఎవరు కొంటారు? అంతేనా అప్పు పుట్టరా? ఇప్పుడు ఏమిటి దారి? ఎవరు విన్నారు? చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది? మహాలక్ష్మి నిన్ను కనికరించినప్పుడు కన్ను నిన్ను కానకుండా ప్రవర్తించావు. మాట చెల్లడమే చూసుకున్నావు గాని ఎందరి మనసులు గాయపరిచేవో ఆలోచించావా? చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు. తప్పదమ్మా, తప్పదు. ఎవరికైనా తప్పదు. అంతే, అప్పుల వాళ్ళు డబ్బు తిరిగిచ్చే దారే లేదు. కనుసూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. బాబు, అబ్బాయి కొడలు ఇంటికి తీసుకొచ్చారని చెప్పారు. కులాసైనా బాబు? అంత కులాసైనా బాబు, మీరు కూర్చో. కోదండ తల్లిదండ్రులు వచ్చారు, వారితో ఇంకా విషయం చెప్పలేదు. ఫోటో చూసారా? అచ్చు మన కోదండాలా లేదు? అవును సీత, ఈ ఫోటో మన కోదండ అండి. సీతమ్మ గారు, ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి మీకు బాగా తెలుసా? తెలియటం ఏమిటమ్మా? కోదండం మాకు దొరికినప్పుడు మూర్తిలో ఇలాగే ఉండేవాడు. కోదండం మీకు దొరికాడా? అవునమ్మా. ఎక్కడ దొరికాడు? ఎప్పుడు దొరికాడు? ఎలా దొరికాడు? చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి. రామయ్య గారు, మీరన్నా చెప్పండి. అమ్మా, పిల్లల కోసం మేము పూజించిన దేవుడు లేడు, దర్శించిన పుణ్యక్షేత్రము లేదు. ఒక సంవత్సరం గోదావరి పుష్కరానికి వెళ్ళాం, అక్కడ మాకు కోదండం దొరికాడమ్మా. గోదావరి పుష్కరాల్లోనా? ఆ రోజు ఆదివారం కదా, అప్పటికి వాడి వయసు 5 సంవత్సరాలు కదా. అవునమ్మా, ఎవరు బిడ్డోనని తల్లిదండ్రుల కోసం ఎంతో వెతికాం, ఎవరూ రాలేదు. దేవుడు వరప్రసాదం అనుకుని మేమే తెచ్చి పెంచుకున్నామమ్మా. అనుమానం లేదు, కోదండం నా కొడుకే. ఎన్నాళ్ళకి నా కళ్ళ పడ్డావయ్యా, ఎన్నాళ్ళకి అమ్మ మనసులో దీపాలు వెలిగించావయ్యా. ఒక్కసారి కంటి విప్పు చూడరా బాబు. ఏమండి కోదండం మన పెట్టానండి, మన రామానండి. రాము లక్ష్మి, నువ్వు నా కోరలు వినమ్మా. కోదండం నా కళ్ళ బిడ్డ, ఆ రోజు నువ్వు నచ్చే నా బిడ్డ నా నచ్చింటికి తిరిగి వచ్చాడమ్మా. తిరిగి వచ్చాడు అత్తయ్య. రాము, రాము బాబు, రాము నాయనా, ఒక్కసారి కళ్ళు విప్పి చూడరా. నేను నీ కళ్ళ తల్లిరా, ఒక్కసారి నోరారా అమ్మా అని పిలవరా. అమ్మా తొందరపడకండి, కొంచెం సేపట్లో తెలివి వస్తుంది. అమ్మా బాబు, ఏమైంది బాబు, ఏమైంది నాయనా? ఏమైందో మీకు తెలీదా? పేపర్ మీరు చూడలేదా? స్టూడెంట్స్ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, ప్రశాంతమైన వాతావరణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు, కళాశాలను ఒక చెరసాలగా తయారు చేస్తున్నారు. ఇది అన్యాయం, అధర్మం, అక్రమం. ఏమైనా సరే
న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం సాగిస్తాం. చివరకు విజయాన్ని మేమే సాధిస్తాం. డాక్టర్ గారు భయపడద్దు, ఇంజక్షన్ ఇస్తాను. రామయ్య గారు, మా వాడికి మతి చాంచల్యం ఎలా వచ్చిందండి? చిన్నతనంలో నా రాము ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఈ దారుణం ఎలా జరిగింది బాబు? అమ్మా, మా పెంపకంలో ఏ లోటు లేకుండా బాబుని కళ్ళలో పెట్టుకుని పెంచాం, పెద్ద చేశాం. తలకి మించిన బరువు అయినా కాలేజీలో చేర్పించాం. అందరి అభిమానాల్ని సంపాదించి విద్యార్థులందరికీ నాయకుడయ్యాడమ్మా. ఒకరోజు విద్యార్థులంతా సమ్మె చేశారు. నినాదాలు చేస్తుండగా పోలీసులు వచ్చి లాఠీఛార్జి చేశారు. అప్పుడే కోదండం తలకి దెబ్బ తగిలింది, మతి చెల్లించింది. ఎంతో మంది డాక్టర్లు చూపించాం, ప్రయోజనం లేకుండా పోయింది. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందనే నమ్మకంతో ఉన్న ఆస్తి కాస్త కరగబెట్టి ఈ అమాయకురాలికి ఇచ్చి పెళ్లి చేశాం. బాబు, ఏమిటి? నేను ఎక్కడున్నాను? మన ఇంట్లోనే ఉన్నావు బాబు. మన ఇల్లా? నేను కాలేజీ ఆవరణలో మాట్లాడుతున్నా. పోలీసులు నా తల మీద లాఠీలతో కొట్టారు కదా. పోలీసులు కాదు బాబు, ఎవరో పోకిరి వాళ్ళు. నేను కాదు బాబు, ఎవరో పోకిరి వాళ్ళు. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. అంతా ఏడుకొండల వాడిదయ్యా. బాబు, వీరెవరో తెలుసా? నిన్ను కన్న తల్లిదండ్రులు. అంటే మేము నిన్ను పెంచిన వాళ్ళమే నాయన. అవును బాబు, నువ్వు మా బిడ్డవే. బాబు, అటు చూడు, ఆమె ఎవరో తెలుసా? నీ భార్య లక్ష్మి. లక్ష్మి? ఏమండి లక్ష్మి? బాబు, నా బిడ్డ. ఆహా భగవంతుడా, మంచి వాళ్ళకు మంచే చేస్తావని నువ్వు మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తున్నావయ్యా. మంచి మనసుల్లో ఈనాడు ఆనంద జ్యోతులు వెలిగించావు. శ్రీగణపతి గారు, త్వరగా బయలుదేరాలి. ఏమైంది? అక్కడ ఒక అగహ్యత్వం తరగబోతూ ఉంది. అప్పుడు వాళ్ళకి ముఖం చూపించలేక మీ వదిలి గారు ఉరి మోసుకుంటున్నారు. అత్తయ్య, ఏమిటి అన్యాయం? మేమంతా మీ వాళ్ళ కాదనుకున్నారా? ఎందుకు ఇలా చేశారు అత్తయ్య? ఎందుకు ఇలా చేశారు? లక్ష్మి, నా జీవితం ఇలా అంతమైపోతేనే బాగుండే. నా కోసం బాధపడదు. అంత మాట అనకండి అత్తయ్య. మీరేం చేసినా అందరి మేలు కొరే చేశారు. నాకు తల్లైనా తండ్రి అయినా మీరే అత్తయ్య, మీరే. అమ్మా లక్ష్మి. వదినా, కాలం ఎలా తిరిగిందో, దిక్కు మాలిందని సరిగా తిండి కూడా పెట్టకుండా మా లక్ష్మిని రాచి రంపాన పెట్టావు. ఏ లక్ష్మి నీ ఇంట్లో అడుగు పెట్టాక నీ ఇంట్లో లక్ష్మి పెరిగిందో, ఆ లక్ష్మిని అడుగడుగున కాల్చుకు తిన్నావు. కట్నం ఇవ్వాలనే నెపంతో వెతికి వెతికి మరీ పిచ్చివాడికిచ్చి కట్టబెట్టావు. అపనిందలు వేసి అవమానాలు చేసి ఇంట్లోంచి తరిమేశావు. నీ కూతురుకని ఏరి కోరి కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు ఏమైందదినా? ఆ కోటీశ్వరుడు అనుకున్న కేడి నీ పరువు బజారు పాలు చేసి నీ కూతురు కాపురం ముక్కలు చేసి జైల్లో ఊచల్లెక్కెడుతున్నాడు. నువ్వు పిచ్చివాడు అనుకున్న కోదండం ఇప్పుడు పిచ్చివాడు కాదు, మతిస్థిరుడయ్యాడు, బుద్ధిమంతుడు,
గ్రాడ్యుయేట్ బిఎస్సీ లక్షాధికారి మీరాక్షమ్మ గారి కొడుకు. నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నిన్ను పల్లెత్తు మాటలకుండా నీ మీద అభిమానం పెంచుకుంటూ కన్న కూతురు కంటే మిన్నగా అభిమానిస్తోంది లక్ష్మి. ఈనాడు నీ కోసం కలికరంతో కన్నీళ్లు కార్చాలి లక్ష్మి ఒక్కటే వదినా. అంతటి ఉత్తమరాలు కనుకే ఈనాడు లక్ష్మి అదృష్టమే మారిపోయింది. న్యాయం ఓడిపోలేదు, సత్యం చావలేదు, మంచితనాన్ని ఏ దేవుడు దోచుకుపోలేదు. ద్వేషాన్ని వేషంగా, అహంకారాన్ని అలంకారంగా, అధికారాన్ని ఆయుధంగా చేసుకుని డబ్బుకు జీవితానికి ముడివేసి నువ్వు వేసిన కుప్పిగంతులన్నీ మూన్నాళ్ల ముచ్చటని తేలిపోయింది వదినా. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు, ఎవరు చేసిన పాపానికి వాళ్లే ఫలితం అనుభవిస్తారు. ఆనాడి అదృష్టాన్ని ఎవరూ మార్చలేరని ఈనాడు లక్ష్మి రుజువు చేసింది. ఈ నిజం నీకు ఇప్పటికైనా అర్థమైతే మా అందరికీ అదే సంతోషం. చచ్చిన పావుని ఇంకా ఎందుకు చంపుతావయ్యా? చెరపక రాచడే అన్నట్లు జరిగింది. ఎందరి జీవితాలు నాశనం చేశాను, అందుకే భగవంతుడు నన్ను ఇలా చేశాను. అమ్మా లక్ష్మి నన్ను క్షమించకండియా. ఆహా, ఎంతటి సుదినం. ఏమండి, నన్ను క్షమించండి, నా తప్పులు మళ్ళించండి. దుర్గా, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. క్షమించండి దుర్గమ్మ గారు, మీ తప్పు మీరు గ్రహించాలని మేము కాస్త కటుగా ప్రవర్తించాం. మేమంతా మీ ఆత్మీయులమే. మీరు నగల వాళ్లకు కట్టవలసిన డబ్బంతా పూర్తిగా మేము చెల్లించాం. అమ్మా విమలాదేవి. అవునమ్మా. క్షమించినట్టు. ఇది కళ నిజమా? నిజమే అత్తయ్య. అంతేకాదు, రాజా తిరిగి రావడానికి మా అత్తమామలు ఏర్పాటు చేశారు. అత్తయ్య నన్ను క్షమించండి. అత్తయ్య ఇక నుంచి నేను మంచి మనిషిగానే ప్రవర్తిస్తాను. ఎవండి రాణి? ఎవండి రాణి? లక్ష్మి, మమ్మల్ని క్షమించు లక్ష్మి. రాణి. భగవంతుడా, ఏమిటిది? మా అమ్మ మా చెల్లెలు ఒకేసారి మంచి వాళ్ళుగా మారిపోయారు. ఆ వారమంటే వీరన్ని ఎదిగే కారణం నేను ఈ పాప. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. అవునవును, అందుకే అలాంటి బ్రహ్మాండమైన ముహూర్తాలు చూసి పెళ్లి చేయించాం. ఎప్పటికైనా ఈ పేరయ్య పెట్టిందే లగ్నం, చేసిందే పెళ్లి. అక్కయ్య గారు, మా లక్ష్మిని మీ కోడలు శాస్త్రోక్తంగా మీ ఇంటికి కొంత అవకాశం నాకు ఇవ్వండి. అలాగేనమ్మా. ఎంత మంచి మాట విన్నాం. భగవంతుడా, మా వదిలి గారికి ఇప్పుడు ఇచ్చిన బుద్ధి అప్పుడే ఇచ్చుంటే నీ సొమ్మేం పోయింది. ఏమైతేనే దుర్గమ్మ గారికి వచ్చిన ఈ బుద్ధి కుటుంబానికే ఓ శుద్ధి. ఏమైతేనే దుర్గమ్మ గారికి వచ్చిన ఈ బుద్ధి కుటుంబానికి ఒక శుద్ధి. ఓరి నాయన మళ్ళీ ఏమైంది? ఊరికే తమాషా కనుక.